మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడజ్రోయ జాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. బైబిల్ చదివావా? చదివేనే. ఎప్పుడు? నిన్న. ఏ ఈరోజు ఏమైంది? మొదలు పెట్టారా? రోజు బైబిల్ చదివి ప్రేయర్ చేస్తావా లేదా? చూడండి, నన్ను ఇలా విసిగించకండి. రొద్దున్నే లేవగానే బైబిల్ చదవమని చెప్తూ ఉన్నాను, అది తప్ప? రోజు బైబిల్ చదవటం నా వల్ల కాదు, నాకు తోచినప్పుడు చదువుతాను. ఎప్పుడు చూసినా బైబిల్ చదువు, ప్రార్థన చేరు ఒకటే నస. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నేను నీకు మొట్టమొదటిగా గిఫ్ట్ ఇచ్చింది బైబిల్నే. గిఫ్టే కదా, అది భద్రంగా పెట్టిలో ఉంది. బైబిల్ భద్రంగా దాచుకోవడానికి కాదు,
బైబిల్ చిరిగిపోయి మాసిపోయి ఉంటే అది ఎవరిదో వాళ్ళ మనసు పరిశుద్ధంగా ఉందని అర్థం. నా మనసు పరిశుద్ధంగా లేదంటారా? నీ మనసు ప్రభువుని పూర్తిగా అంగీకరించలేదని చెప్తున్నాను. ఇలా చూడండి, మీకు నా గురించి పూర్తిగా తెలుసో తెలియదో, జీసస్ కి నా గురించి బాగా తెలుసు. ఏంటే నువ్వు జీసస్ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు? కీర్తనలో 1:2 చదివి చూడు. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు రాత్రి పగలు, దానిని ఎల్లప్పుడూ ధ్యానించు వాడే ధన్యుడు. మొదలు పెట్టారా? దయచేసి నన్ను వదిలేయండి. డోంట్ కంపల్ మీ టు డూ యువర్ విషెస్. రండి. మీ ఫాదర్ గారు ఉన్నారా? ఇప్పుడు నేను ఫాదర్నే. ఇవ్వండి. సత్య మార్గం సరైన చోటుకి వచ్చి చేరుతుందని నాన్నగారు చెప్తూ ఉంటారు. ఇట్స్ రీచ్డ్ మీ అండ్ ఐమ్ ఏ క్రిస్టియన్ నౌ. ఏమిటి, నుదుటి మీద నామం లేదని చూస్తున్నారా? అది కంటికి కనిపించదు, ఎందుకంటే అది మనసులోనే ఉంది. అదే యేసు నామం. ఇదిగోండి. ప్రైజ్ ద లార్డ్ జీసస్. నమస్తే అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్ జీసస్. నాన్నగారిని చూద్దామని వచ్చాను. నాన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి. నన్ను మీరు ఎప్పుడూ మహేందర్ అనే పిలవచ్చు. అదేలా, ఇప్పుడు మీరు ఫాస్టరే కదా. మీ ఇంట్లో నా భార్య ఏ విధంగా ఉంటుందో నేను కూడా అంతే. దేవుని ఇంట్లో నేను పనివాణ్ణి. ఏంటి అత్తయ్య ఇవి? ఎంగిల్ చేయకు, విష్ణుమూర్తికి పెట్టాకే తినాలి. ఈ రోజు విశేషం ఏంటి? కేదార వ్రతం. సుమంగళకి చాలా మంచిది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి నియమనిష్టలతో ఎంతో భక్తితో ఈ వ్రతం చేస్తారు. వ్రతం పూర్తయిన తర్వాత ఈ పసుపు తాడు కట్టుకోవాలి. తాళిని కూడా విప్పి కట్టుకుంటారు కదా? పర్వాలేదే, నీకు తెలుసన్నమాట. మా బామ్మ చేసేది, నేను చూశాను. ఈ తాడుని నా చేతికి కట్టేది కూడా. అప్పుడు నీకు పెళ్ళవలేదు కదా, అందుకే చేతికి కట్టుంటారు. ఇప్పుడు నువ్వు దీన్ని మెళ్ళలోనే కట్టుకోవచ్చు. భర్త బాగుండాలని మనసులో కోరుకుని ఈ తాడు కట్టుకో, తప్పులేదు. రవి, నీ విషయంలో నేనుగాని మీ అమ్మగాని ఎప్పుడూ తలదూర్చాం. అదేవిధంగా నిన్ను అది చెయ్యి ఇది చెయ్యని మేమెప్పుడూ మా కోసం బలవంత పెట్టనూ లేదు. మీ ఇద్దరు సంతోషమేరా మాకు ముఖ్యం. ఇలా చూడండి మావయ్య, చూసారా? ఈరోజు కేదార వ్రతం కదా, అత్తయ్య మెళ్ళో కట్టింది. బుద్ధుందా లేదా నీకు? చూడండి, మీ అమ్మగారే ప్రేమగా కట్టారు, నేను కాదనలేకపోయాను. రేపు మా అమ్మ ప్రేమగా విష్ణుమూర్తిని పూజించమంటుంది, మనసొప్పలేదని అది చేసేస్తావా? దేంతో దేనికి ముడిపెడుతున్నారు? ఇది నీకే తప్పించట్లేదు? లేదు, నేను దీన్ని కేవలం తాడుగానే భావిస్తున్నాను. నేను మెళ్ళో కట్టానే, దాన్ని అలాగే భావిస్తున్నావా? నేను క్రిస్టియన్ గా మారిన తర్వాత మా ఇంట్లో దేనికి నన్ను కంపెల్ చేయలేదు. మీ అమ్మగారే కదా దీన్ని కట్టారు. ఎందుకు? ఎందుకంటే నీకు ఇది ఇష్టమేననే ఆవిడకి అనిపించింది. నీ దగ్గర మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తారు? మన విశ్వాసం స్ట్రాంగ్ గా ఉంటే మన యుద్ధకు ఎవరూ రాలేరు. కన్నవాళ్ళమైన మనమే పిల్లల సంతోషాన్ని పాడు చేయొచ్చా? నువ్వెందుకే కోడలికి వ్రతంధారం కట్టావు? దీనికి కూడా గొడవ చేస్తున్నాడా? నచ్చకపోతే విప్పేస్తే పోతుంది కదా, వాడెందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నాడు? ఇప్పుడు అర్థమవుతుంది, నీ కొడుకు క్రిస్టియన్ గా మారిపోయాడనే కోపం ఒక విధంగా ఇంకా నీ మనసులోంచి పోలేదు, అందుకే నువ్వు ఇలాంటి పనిచేశావు. లేదంటే నీ కొడుకు ఏది ఇష్టమో కాదో నీకు తెలీదా? ఇలా చూడు, సెన్సిటివ్ విషయాల్ని చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయాలి. అది నీకు తెలీదు, నీ కొడుకు తెలీదు. నీకెందుకమ్మా ఇవన్నీ? రే, నీకు నీ జీసస్ మీద ఎంత నమ్మకం ఉందో అంతే నమ్మకం నీకు నీ భార్య మీద కూడా ఉండాలరా? అది చెడగొట్టడానికి అమ్ముంది కదా. ఇప్పుడు నీ కోపం ఎవరి మీద? వదిలేండి నానా, ఇక నుంచి ఇలా ఎంకరేజ్ చేయొద్దని మీరు చెప్పండి. రేయ్, నేనేదో తన మెళ్ళో కట్టాననుకో, తన బుద్ధేమైందిరా? వంశ పారంపర్య క్రిస్టియన్స్ కూడా ఇంతగా పట్టించుకోరు, ఇలా కొత్తగా మారిన వాళ్లే అనవసరంగా రెచ్చిపోతారు.
మధ్యలో చూపించిన వాళ్ళకేనమ్మా కళ్ళ విలువ ఎక్కువగా తెలుస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ్య, చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువెళ్ళు. చీకట్లో నిలబడి వెలుతురు చూసేవారికి దాని విలువ తెలుస్తుంది. అందుకే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. మావయ్య ఆగండి, ఎందుకు ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నారు? ఒంటి బ్రాహ్మణ్ణి ఎదురొచ్చాను అంతే కదా. నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. నిజానికి నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోవాలంటారు అంతేగా. నేనేమి నిన్ను కలవడానికి రాలేదు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడండి, నేను పూర్తిగా మారిపోయాను తెలుసు కదా. అయినా ఎందుకు నన్ను బ్రాహ్మణుడిగా భావిస్తున్నారు మీరు? నేను అలా భావించలేకపోతున్నాను రా, పుట్టుకతో నువ్వు ఒక బ్రాహ్మణుడివి. కోదండరామయ్య గారికి ఏమిటి సమస్య? గుళ్ళోనే స్నానం చేసి 4 మంత్రాలు జపించి వచ్చాను, ఇప్పుడు ఇలా అయ్యింది. నేను ఒంటి బ్రాహ్మణుడట, ఎదురొచ్చానట. కోదండరామయ్య, మనిషికి మృగానికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? తమరే చెప్పండి. పిల్లి అడ్డంగా వెళితే మనిషి ఆగి వెళ్తాడు, మనిషి అడ్డం వెళితే పిల్లి ఆగకుండా వెళుతుంది. అయ్యో. అర్ధస్య నిష్ఠయో దుష్టః విచారేణ హితో విత్తః న స్నానేన న దానేన న ప్రాణాయామ సదేనవా. పరము నుంచి జ్ఞానం దిగివచ్చి సత్యాన్ని రుజువు చేసిందని, పుణ్యస్నానం చేయడం వల్ల, ధర్మం చేయడం వల్ల, 100 సార్లు ప్రాణాయామం చేయడం వల్ల పాపం నుంచి ఎవ్వరూ విముక్తిని పొందలేరు. వివేక చూడమణిలో చెప్పబడింది. అంకుల్, నాకిష్టం లేదని తెలిసి తను ఎందుకు వెళ్ళాలి? వేరే దారి లేని పరిస్థితిలో వెళ్ళింది. ఫ్రెండ్స్ ఎవరూ రిసెప్షన్కి రావని చెప్పారట, అందుకే వెళ్ళింది. నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? అది తప్పు. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. కానీ తను గుడిలోకి వెళ్లడమే తప్పని అనడం చాలా తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను వెళ్ళను అంకుల్, అదే తన విషయం కోరుకుంటున్నాను. కుక్క తరిమితే దేవుడి గుడిలోకి వెళ్ళవా? అప్పుడు మనకది గుడో మసీదో ఏమీ తెలియదు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ రవి. ముందు నీ భార్యని బాగా అర్థం చేసుకో. నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు, కానీ వాడు నిన్ను అర్థం చేసుకోలేదు. అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. పెళ్ళయి 2 సంవత్సరాలవుతోంది, ఇంకా కడుపున కాయ కాయలేదు. కనీసం వెళ్ళి డాక్టర్నైనా కలిశారా లేదా? మంచి భర్త దొరికి మంచి జీవితం ఏర్పడాలంటే మా ఇంట్లో వాళ్ళు సుందరకాండ చదవమంటారు. నువ్వది పెళ్లికి ముందు చదివావా లేదా? చదవడమే లేదంకుల్, బైబుల్ చదవడం కన్నా తనకి టీవీ చూడమే బాగా ఇష్టం అంకుల్. కానీ మనం బలవంత పెట్టకూడదు. బైబిల్ని ఆకలింపు చేసుకుని ప్రసంగం చేసేవాళ్లు కూడా ఇతరుల్ని మోసం చేస్తున్నారు. కాని రూప నిన్ను మోసం చేయలేదు, తను తననే మోసం చేసుకుంటోంది. కొన్నాళ్లైతే తెలుసుకుంటుంది. నువ్వు తెలియజేయాలి, బాధ పెట్టకూడదు. నువ్వెందుకు ఊరుకోవాలి? వాడన్నిటికీ ఏదో ఒక తప్పు పడుతూ ఉంటాడు కదా. కరెక్ట్. పంకజం ఒక్క మాట చెప్పినా అది అక్షరాలా సత్యం. ఏ విషయంలోనైనా సరే నువ్వు అస్సలు ఊరుకోవద్దు. ఏమండి, ఆ అప్పడాలు తీసుకువెళ్ళి పైన ఆరబెట్టండి. అప్పడం అప్పడం. చూసావా, కట్టుకున్నవాణ్ణి ఇలా అదుపులో పెట్టుకోవాలి, అప్పుడే మనం కంటతడి పెట్టకుండా కాపురం చేయగలం. ఎందుకు చేయలేవు? తన మీద ప్రేమ మాత్రం చూపించు, అప్పుడు నీకు నచ్చనిది తనకీ నచ్చదు. రూప ఇంకా పూర్తిగా మారలేదని మీరు గ్రహించారు. మారడం వల్ల బైబిల్ చదివేవాళ్ళు, మారడం వల్ల ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్లకంటే బైబిల్ చదివి ప్రార్థన చేసి మారిన వాళ్ళందర్నీ మనం అర్థం చేసుకోవడానికి తప్పించాలి. భార్యను పట్టించుకునేవాడు ఒక మగాడేనా? మావారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అందుకని ఈ మంత్రం చెప్పు, ఆ వేదం చదువు అని చెప్తున్నారా? మీ ఆయన చర్చి ఫాదర్గా మారిపోయాడే. మారుతుంది. నువ్వు నీ కోపాన్ని తగ్గించుకుంటే తను తప్పకుండా మారుతుంది. ఈ సొసైటీ తన్ను ఒక క్రిస్టియన్గా చూడడం మొదలుపెట్టింది, కానీ నువ్వు తన్ను హిందువుగా మాత్రం చూడకు. ప్రేమనేది అనుభవించి ఆ ఆనందాన్ని పొందడం. లవ్ ఈజ్ ది ఫీలింగ్ దట్ యు ఫీల్. వెన్ యు ఫీల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ యువర్ ఫీలింగ్ విచ్ యు హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఇది నేను చెప్పింది కాదు, భార్యతో సంతోషంగా గడపలేకపోయిన బెర్నార్డ్ షా చెప్పారు.
ప్రేమ క్షమాపణ జీవితంలో పోటీ పడితే సమాధానం రెఫరీ అవుతుంది, సంతోషం బహుమతిగా లభిస్తుంది. ది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఐ మీన్ ఇన్ యువర్ హార్ట్. సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏమంటున్నావయ్యా? మీరు, మీ అబ్బాయి బ్రాహ్మణులయ్యుండి కూడా క్రిస్టియన్స్గా మారిపోయారు, తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. జాన్పాల్, బ్రాహ్మణుడు క్రిస్టియన్గా మారితే అతనికి ఏమైనా రెండు కొమ్ములు మొలుస్తాయా ఏంటి? బ్రాహ్మణ క్రిస్టియన్, నాయుడు క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మీరే పొగిడేయకండి. అందుకని సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళు తర్వాత సంపాదించేందుకు మొదలు పెడుతున్నారు. ఎక్కడినుంచి వచ్చాడో చూసి ఆశ్చర్యపోవడం కంటే ఎక్కడికి వచ్చాడో తెలుసుకుని సంతోషపడండి, అందుకు కృతజ్ఞతలు చెప్పండి. అది అతనికి చెప్పకండి, దేవునికి చెప్పండి. ఏంటయ్యా? కరెక్టే సార్, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ డినామినేషన్ అంటే క్రైస్తవుల్లో ఇన్ని భాగాలు ఎలా వచ్చాయి సార్? బైబిల్ చదువుతావా? ఏంటయ్యా, మందు తాగుతావా అని అడిగానా? బైబిల్ చదువుతావా అనే కదా అడిగాను, దానికెందుకు భయపడుతున్నావు? అప్పుడప్పుడు చదువుతాను సార్. అదీ మందు తాగినట్టే చెబుతున్నావు. లేదు సార్, మా బైబిల్ చదువుతాను, ఆర్సీ బైబిల్. బైబిల్లో రెండు రకాలు వచ్చిన తర్వాత డినామినేషన్స్ ఎందుకు రావు? జాన్పాల్, బైబిల్ రెండు విధాలుగా ఎలా వచ్చుంటాయంటే, బైబిల్ని ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా విడిపోయారు. అర్థం కాలేదా? మార్కు 8లో ఒక గుడ్డివాడి కళ్ళ మీద ఉమ్మి, యోహాను 9లో ఒక గుడ్డివాడికి నేల మీద ఉమ్మి బురదగా చేసి కంటికి పూసి యేసు దృష్టినిచ్చాడు. అద్భుతం ఒకటే, కానీ మార్కుని ఫాలో అయ్యేవాళ్ళు ఒక వర్గంగాను, యోహానుని ఫాలో అయ్యేవాళ్ళు ఇంకో వర్గంగాను వేరుపడుంటారని నేననుకుంటున్నాను. ఇంకో ప్రశ్న సార్, తెల్ల డ్రెస్సే వేసుకోవాలంటున్నారు కదా, ఎందుకు? నన్ను కాంట్రవర్సీలో ఇరికించేలా ఉన్నావే. మత్తయి 6వ అధ్యాయంలో అడవి పువ్వులను గమనించి చూడండి, అవి కష్టపడవు, ఒడకవు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా అని యేసుక్రీస్తే చెప్పారు. అందువల్ల జీసస్సే కలర్ కలర్గా డ్రెస్ వేసుకోవచ్చని అంటున్నారని నేననుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ప్రకటన 7-9లలో ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు తెల్లటి దుస్తులు ధరించి తమ చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని సింహాసనానికి ముందువైపున గొర్రెపిల్లలైన వారికి ముందువైపు నిలబడ్డం చూశానని చెప్పబడింది. కాబట్టి మోక్షంలో దేవుడే తెల్ల డ్రెస్ ఇస్తారు. గాడ్ ఎక్స్పెక్ట్స్ యూనిఫార్మిటీ అండ్ నాట్ యూనిఫామ్. జాన్పాల్, సూపర్ సార్. నాన్నా, అమ్మ సంవత్సరికం వస్తోంది. 2 సంవత్సరాలైందా? మనం మొదటి సంవత్సరం కూడా ఏమీ చేయలేదు. ఏమంటున్నావు? అమ్మ చనిపోయినప్పుడు పాడి కడవ చేతికిచ్చారు. ఇప్పుడు అమ్మకేం చేయాలో మీరే చెప్పాలి. ఖననం చేసుంటే సమాధి దగ్గరకెళ్ళుండొచ్చని ఇప్పుడు అనిపిస్తోందా? కన్నతల్లిని తలుచుకోవడానికి ఆ ఒక్కరోజు మాత్రం సరిపోదు, రోజూ తలుచుకోవాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు చేస్తామే అదే నిదర్శనం. చనిపోయిన తరువాత ఆమెకి దండ వేయడం, క్యాండిలు వెలిగించడం, ఆమెకు తెలిసేదీ లేదు, సంతోషపరచబోయేదీ లేదు. అప్పుడు నీకు సత్యము తెలియదు. అమ్మకు సత్యము తెలుసనేది ఈ లోకానికి తెలియదు. అందువల్ల నీకు పాడి కడవ చేతికిచ్చాను. భగవద్గీతలో చెప్పినట్టు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత
తత్ప్రసాద పరమం శాంతిం తానం ప్రాప్యతి శాశ్వతం. దీనికి అర్థం తెలుసా లేదా? నువ్వున్న స్థితిలో భగవంతుణ్ణి శరణు వేడమని, ఆయన కృప వల్ల సమాధానమును శాశ్వతమైన స్థానాన్ని పొందుతావని. చనిపోయిన వాళ్ళు మన కోసం దేవుని దగ్గర వేడుకుంటారు, అక్కడికెళ్ళి ఆయన దగ్గర కూర్చునుంటారు, దేవుడికి అడ్వైజర్గా ఉంటారని చెప్తుంటారు. కానీ మన బైబిల్ అలా చెప్పడం లేదు. యెషయా 38:18 చెబుతోంది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. సజీవంగా ఉన్న ప్రతిదీ యెహోవాని స్తుతించాలి. ప్రసంగి 9వ అధ్యాయం క్లియర్గా చెబుతోంది, చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందునూ వారికిగా ఎప్పటికినీ వంతులేదు. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. సంవత్సరీకం నాడు మన వాళ్లు చెప్పే మంత్రాలు మరుజన్మ నుంచి విమోచనంగా ఉంటాయి. నేనెప్పుడు ఒక పాట చెబుతానే, గుర్తుందా? పితికిన పాలు స్వచ్ఛమైనవి, చిలికిన వెన్న మృదువైనది, శ్రావ్యమైన సంగీతంతో మనసుకి పరవశం కలుగుతుంది, వాడిపోయి చెట్టు నింది క్రిందకరాలిన పువ్వు కూడా పరిమళిస్తుంది. కాని మరణించిన మనిషి తిరిగి జన్మించడం లేదే. అందువల్ల మనకి ఆ దిగులే అక్కర్లేదు. రేపు నేను చనిపోతే ఏం చెయ్యాలో ఇప్పుడే చెప్పేస్తాను. నేను చనిపోయిన రోజున నలుగురికి అన్నదానమో వస్త్రదానమో చెయ్యి, అది చాలు. దేవుడు దీన్ని ఎల్లప్పుడూ చేయమంటారు. అంతేకాదు, నా సమాధి మీద ఈ విధంగా రాయించు, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, ఐఎమ్ నాట్ హియర్. ఐఎమ్ సారీ రూపా, నా మీద నీ కోపం లేదు కదా? మీరే కదా ఎప్పుడు కోపడేది. నాకే కొన్ని సమయాలు తెలుస్తోంది నేను చేసే తప్పని, కానీ కొన్ని విషయాలు నేను అంగీకరించలేకపోతున్నాను, దానివల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు నా కోసం నాకు నచ్చిన పనులు చేయకూడదని కోరుకుంటున్నావు. నేను అలా కోరుకోవచ్చు కదా? ఎగ్జాక్ట్లీ, కానీ మనిద్దరం ఒకే ఫెయిత్లో ఉన్నాం. నేనది కాదని లేదే. ఇట్స్ ఓకే, ఇక నుంచి నీకు నచ్చిన ఏ పని నేను చేయను. నాకు నచ్చిన పని చేస్తారా? షూర్, అందుకే కదా నీకిష్టమైన ఈ చోటుకి నేను తీసుకొచ్చాను. నేను వెళ్లాలని కోరుకునే ఇంకో చోటుంది, అక్కడికి తీసుకువెళ్తారా? అక్కడికి వెళ్తే నా కడుపు నిండుతుంది, నా మనసు నిండుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పెళ్ళయి 2 సంవత్సరాలవుతుంది, మనకింకా పిల్లల్లేరు, మనమెందుకు టెస్ట్ చేయించుకోకూడదు? ఏంటి రూపాయి, ఇది 2 ఏళ్ళగా అయ్యింది, ఎంతో మందికి 5 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుడతారు. అందుకే చెప్పాను విశ్వాసంతో ప్రార్థన చేయమని. వెంటనే మొదలు పెట్టేయకండి, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటూ. అందరూ అడుగుతున్నారు ఏంటి ఇంకా పిల్లల్ని కనలేదు అని. అందరూ అంటే ఎవరు? పంకజం ఆంటీయా, మన పెళ్లికి ముందు మీనాన్న తాతయ్య గొడవపడేలా చేసింది కోదండరామయ్య, ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టింది, ఆవిడతో నీకేంటి మాటలు? ఇదిగో చూడండి, పంకజం ఆంటీయే చెప్పారు జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు, ఒకసారి వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ చేయని. మేము జాతకాలు చూడమని చెప్పొచ్చు కదా? ముందు నేను చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోండి. నేను జాతకాలు చూపిద్దామన్నానా, డాక్టర్ని కలుద్దామనేగా చెప్పాను. నేను ప్రార్థన చేద్దామంటున్నాను. నాకు బాగా అర్థమైంది, యువర్ ఫ్యానటిక్. నో, దిస్ ఇస్ ఫెయిత్. హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ లాక్ యువర్ కార్ అని చెప్తారు. ఎవరో చెప్పింది మనకెందుకు? విశ్వాసంతో మీరు నన్ను ఏమడిగినా అది నేను నెరవేరుస్తానని జీసస్ చెప్పారు. అమ్మా, నేను షార్జా వెళ్ళాలనుకున్నాను కదా, వెంటనే నాకు ఒక ఆఫర్ వచ్చింది, డబ్బు కడితే వెంటనే పంపిస్తారు. నాతో చెప్పి ప్రయోజనం ఏమిట్రా? మీ నాన్నతో చెప్పు. ఆయన నేను చెప్పేది వినిపించుకోవడం లేదు కదా,
ఇప్పుడు నువ్వు చెప్పింది ఆయనకు వినిపించే ఉంటుంది. ఆయనే అడుగు. 5 రూపాయలు అడిగితే 15 మాటలు చెప్తారు. ఈయన సంపాదించే మూటలతో ఈ ఇల్లు గడుస్తోందా? నేను ఈయన కాకుండా అప్పడాల్ని నమ్ముకున్నాను. అందుకే 2 పూట్ల లోటు లేకుండా ఈ కుటుంబం సజావుగా సాగుతోంది. నానా, అన్నీ నాకు వినిపించాయి. ఏం చెయ్యాలో చెప్పు. డబ్బు కట్టాలి. ఎంత? 100 రూపాయలు కడితే చాలా? 200 కట్టాలా? అంత డబ్బు నా దగ్గర లేదు బాబు. ఏంటి వేళకోళమా? ఎంత కట్టాలి? 125,000. ఇది నీకు వేళాకోళంగా లేదు? వెళ్తే వెంటనే ఉద్యోగం వస్తుంది. మనం పెట్టిన డబ్బు 6 నెలల్లో సంపాదించుకోవచ్చు. కాదు, ఆపరా. డబ్బులు తీసుకువెళ్తావు, వెళ్ళిన కొత్తలో కొంచెం డబ్బు పంపుతావు, తర్వాత నాకే చాలలేదంటావు. జంజాన్ని తీసిపారేసి చేపలు మాంసం తింటావు. నీతో పాటు పనిచేస్తోందని దేన్నో తీసుకొచ్చి నిలబెడతావు. అదేగా జరిగేది. ఎలాగూ అక్కడికి వెళ్ళి నువ్వు మమ్మల్ని పోషించేది లేదు. అంతకన్నా ఇక్కడే మమ్మల్ని నడు రోడ్డు మీద వదిలేస్తే తలకొరివి పెట్టడానికైనా పనికొస్తావు. అదే ప్రాప్తి. పళ్ళెం చేసే శబ్దాన్ని బట్టి ఎంత చిల్లర పడిందో చెప్పేయగలను. మంచాన పడితే పైసా ఇచ్చే గతి లేదు. అలాంటి బతుకురా ఇది. ఏదో గుడిమాన్యం అవడం వల్ల ఈ ఇంట్లో ఉంటూ రోజులు నెట్టుకొస్తున్నాం. 125,000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి చెంచడానికి బదులు ఖర్చు లేకుండా ఇక్కడే చెంచొచ్చు. రా మహేంద్ర, తెల్లారితే చాలు ఇంటింటికి వెళ్ళి నోటీసు ఇవ్వడం, సాయంత్రం అయితే తీర్థం పుచ్చుకోవడం, కరెక్టా? లేదయ్య గారు, నేను ఇప్పుడు తాగడం మానేశాను. అది నిజమే. కటింగ్ కొడితే అది తాగుడు లిస్టులో చేరదు, అంతే కదా? ఇలా బిట్ నోటీసులు ఇస్తున్నావే, దానికి ఎంత డబ్బు ఇస్తారు? ఇది పని కదా అయ్య గారు, సేవ చేస్తున్నాను. అంటే? దేవుడి కోసం చేస్తున్నది. అయితే ఈ నోటీసులని నువ్వు దేవుడికే కదా ఇవ్వాలి. ఆగు, అడుగుతుంటే జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపో. ఈ నోటీసులో ఉన్నదంతా దేవుని వాక్యాలే. సమయం ఉంటే చదివి చూడండి. అది సరే. ఒక రకంగా ఈ నోటీసే బెటరు. ఉదయం సమయంలో మైక్ పట్టుకుని వీధుల వెంట పాపులారా పాపులారా అని అరవకుండా ఉన్నావే, అది చాలా సంతోషం. అందరూ కాదయ్య గారు, కొంతమందే. సరే, తెలియక అడుగుతున్నాను, మీలో పాపాత్ములు ఎవరూ లేరా ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా పాపాత్ములే అయ్య గారు, మమ్మల్ని కలుపుకునే చెప్తున్నాను. సరే, అది వింటుంటే నాకు చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అయ్య గారు, ఒక గుంపులో ఉండి పోలీస్ పోలీస్ అని అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళలో ముందు ఎవరు పరిగెడతారు? ముందు మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్ జీసస్. వస్తానయ్యారు. దేవుని నోటీసుల్ని చేతులతో పట్టుకోగానే తాగడం మానేసినట్టుగా ఉన్నాడే. మనవద్దు బాబు. నేనిప్పుడు చక్రవర్తిని, అందుకని స్వీట్స్ అన్ని మీరే తినండి. పేరు మార్చుకున్నారా ఏంటి? అవును, షుగర్ పేషెంట్ అని చెబుతున్నాను. డోంట్ వరీ, గాడ్ విల్ టేక్ కేర్. ఆహా, 60 ఏళ్ల తరువాత గాడ్ విల్ నాట్ టేక్ కేర్, గాడ్ విల్ టేక్. చెప్పండి. అదే, రవి రూప ఇద్దరికి టైం సరిగ్గా లేదనుకుంటాను. జాతకాలు చెక్ చేసి చూశాం, అందుకే ఇలా గొడవలు అవి జరుగుతున్నాయి. నాకు వాటి మీద నమ్మకం లేదు సార్. అట్ టైమ్స్ హారోస్కోప్ బికమ్స్ హారోస్కోప్. ప్రతిరోజు మంచి రోజే. యు నో వాట్ ది బైబుల్ సేస్? దిస్ ఇస్ ది డే విచ్ ది లార్డ్ ఆర్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఫ్యామిలీ ప్రేయర్ ఏమైనా చేస్తున్నారా? మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మేమేలా? నేను వాళ్ళ గురించి అంటున్నాను. వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ కదా? కరెక్ట్, కరెక్ట్. కానీ ఒక బిడ్డ పుడితే ఫ్యామిలీ పూర్తిగా ఏర్పడుతుందని కోడలిపిల్ల అనుకుంటోంది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్, అదేగా చెప్పాలనుకుంటున్నారు? లేదు సార్. మ్యాన్స్ గోయింగ్ ఆర్ ఆఫ్ ది లాట్. హౌ కెన్ ఎ మ్యాన్ దెన్ అండర్స్టాండ్ హిస్ ఓన్ వే? ఈ మధ్య ప్రావర్బ్స్ చెప్పడం మానేసినట్టున్నారు. బైబిల్లోనే ప్రావర్బ్ అని ఒక పుస్తకం ఉంది, అందులో మాట ఇప్పుడు నేను మీకు చెప్పింది. ప్రావర్బ్స్ 14:1. ఎవరి వైజ్ ఉమెన్ బిల్డప్ హర్ హౌస్ బట్ ది ఫూలిష్ ఫ్లకప్ ఇట్ డౌన్ విత్ హర్ హ్యాండ్స్. చాలా బాగుంది. నా కూతురి బుద్ధి లేకుండా ప్రవర్తించింది, అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకొన్ని వాటి చెప్తాను, వినండి. ఎవరి పర్పస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై కౌన్సిల్ అండ్ యువర్ గుడ్ అడ్వైజ్ మేక్ యు ఆర్. ఇది మీకు. ఈ క్వటేషన్ని మీరు ఊహించలేదు కదా, అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నారు, కరెక్టా?
నీ కొటేషన్ కన్నా నీ రొటేషన్ నన్ను చంపుకు తింటోంది. ఇలా మారిపోయావేంటయ్యా? ఏంటి సార్? కొటేషన్ సూపర్. నేనేం చెప్తున్నానంటే పెద్దవారైన మీరు దగ్గరే ఉన్నారు, అందుకని మీరు తనని బాగానే చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో మీరు అది చేయండి. ఆ విషయం గురించి మాట్లాడడానికే మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి, మీ ఐడియా ఏమిటి? వాళ్ళిద్దరినీ కౌన్సిలింగ్కి పంపిద్దాం అనుకుంటున్నాను. మంచిది, పంపించండి. అలాగే కొన్నాళ్ళు ఊటీ కొడైకెనాల్ని టూర్కి పంపిద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిది, పంపించండి. అంతకన్నా ముందు ఇంట్లో ఒక గణపతి హోమం చేయాలనుకుంటున్నాను. గణపతి రూపానికి అర్థం ఏమిటో తెలుసా మీకు? ఇతను వీళ్ళ నాన్న తయారయ్యాడా? అది 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 చెప్పండి. ఆ ఏనుగు తల జీవితాన్ని పరిపూర్ణం చెయ్యాలి, చక్కని తెలివి బుద్ధి అర్థం చేసుకోవటాన్ని సూచిస్తుంది. పెద్ద నోరు లోకంలో అవసరమైన న్యాయమైన ఆత్మీయానుబంధాలని సూచిస్తుంది. పెద్ద తొండం లోకంలో ఉన్న ఎత్తుపల్లాలను ఎదిరించేందుకు కావలసిన శక్తి కలిగిన మనసుని సూచిస్తుంది. రెండు దంతాలు జ్ఞానాన్ని భావాన్ని సూచించడం వల్ల విరిగిన కుడిదంతం జ్ఞానాన్ని పొంది భావాన్ని నువ్వు చక్కగా ఏలాలి అని సూచిస్తుంది. ఇక రెండు పెద్ద చెవులు ఇతరులు చెప్పే బోధనల్ని గ్రహించే సామర్థ్యం కలిగిన వాడే పూర్ణ మనిషి అనడాన్ని సూచిస్తుంది. దీని ద్వారా ఏం తెలుస్తోంది? గణపతి మొహంలో యేసుప్రభు కనిపిస్తున్నాడని అదేగా మీరు చెప్పేది? చూడడానికి బాగుంటుందా? యు ఆర్ మిస్టేక్ అండి. ఆ రూపం తెలియజేసే విషయాల గురించి తలుచుకుంటే చాలని చెప్తున్నాను. ఇంకా నయం, గణపతి యేసుప్రభు ఒకటే అని చెప్పలేదు. నేను చెప్పలేదు, కానీ సేవ సిద్ధాంతంలో అలాగే ఉందని పరిశోధించేవాళ్లు చెప్తున్నారు. మరణించి జన్మించాడన్నది వినాయకునికి ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా జన్మించిన గణపతి దండాయుధాన్ని చేత ధరించాడు అని చెప్పబడింది. దండం అనేది వృక్షానికి చెందింది, ఆయుధం అనేది అధర్మాన్ని అణచేది. దాన్ని పోగొట్టేందుకు యేసు వృక్షాన్నించి వచ్చిన శిలువ మీద ప్రాణం అర్పించారు. విఘ్న నివారణ వినాయకుడు నేడు స్తుతించబడటానికి మూలం ఇదేనని చెప్తున్నారు. అంటే యేసు తండ్రి శివుడు అంటారా? ఐ డు నాట్ మీన్ సో. శైవం, శాక్తేయం, కౌమారం, గణాపత్యం, వైష్ణవం, సౌరం, ఈ ఆరు మతాల సమైక్యంలో త్రిమూర్తితత్వం ఉంది. అదే శైవంలో శివుడు, అమ్మవారు, కుమారుడు. శాక్తేయం చెప్తుంది శివుడు, శక్తి, కుమారుడు. కౌమారం శివుడు, శక్తి, కుమారస్వామి. గణాపత్యం శివుడు, శక్తి, గణపతి. వైష్ణవం శివుడు, విష్ణువు, బ్రహ్మ. సౌరం శివుడు, విష్ణువు, ఆదిత్యుడు. క్రైస్తవంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. తండ్రి స్థానంలో ఉండి నేను పంపించబడేవారు, తండ్రి స్థానం నుంచి బయలుదేరేవారు అయిన పవిత్ర ఆత్మతో జ్ఞానాన్ని పొందినవారు, వారు నా గురించి సాక్ష్యమిస్తారని యేసుక్రీస్తు మాత్రమే చెప్పారు. ఆ తండ్రి యొక్క పుత్రుడు ఎవరో, పరిశుద్ధమైన పుత్రుడెవరని నన్ను ఆలోచింపజేసింది. నా వల్ల కాదు, ఈ స్వీట్స్ తినడం నా వల్ల కాదు అంటున్నాను, మీరైనా తినండి. రవి, రిసెప్షన్కి వెళ్ళట్లేదా? ఈరోజేనా? ఇవాళేరా? రూపాయి కూడా తీసుకువెళ్ళరా? ఇలా చూడు, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, గొడవ పెడితే వెంటనే మర్చిపోవాలి. మేమిద్దరూ అంతే. ఒక చిన్న తేడా ఏమిటంటే నేను గొడవ పడడం మర్చిపోతాను, మీ అమ్మ గొడవ పడిందే మర్చిపోతుంది. రూప చిన్నపిల్లరా, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. నేను తను రెడీ అవ్వమన్నాను, తను పెద్దవాళ్ల మాటలు వినడానికి సిద్ధంగానే ఉంది. రవి, ఇది ఒక మంచి ఆపర్చునిటీరా. ఇలాంటి ఫంక్షన్స్కి వైఫ్తో కలిసి వెళ్ళొస్తే ఒక చేంజ్ ఆఫ్ మూడ్ ఉంటుంది. నువ్వు రూప సంతోషంగా వెళ్ళిరండి. గిఫ్ట్ కూడా కొని రెడీగా ఉంది, ఇద్దరూ కలిసి వెళ్ళిరండి. ఏవండి వస్తారా? మనం కూడా గుడికి వెళ్ళొద్దాం. బైబిల్ తీసుకో, బయలుదేరదాం. రవి మామగారిని ఎప్పుడు మీట్ అవ్వకూడదు, ఆయనతో మాట్లాడితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. నానా, దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఉంచండి. సెల్లో టేప్ ఇవ్వరా? తీసుకొస్తాను.
అత్తయ్య దీన్ని కొంచెం సరిచేయండి. ఆ చీర చాలా అందంగా ఉంది, ఎక్కడ కొన్నావు? రంగాచారి కొట్లో చీటి కట్టి ఒక బర్త్డేకి బామ్మ కొనిచ్చింది. ఈ కలర్ చాలా బాగుందమ్మా. నాకు రామనీలం రంగంటే చాలా ఇష్టం. ఇంకా నయం, రవి కళ్ళేడు వాడుంటే ఎందుకు రామనీలం కొన్నారు? జీసస్ కలర్లో చేరెందుకు కొనలేదని ఎగిరి గంతేస్తాడు. అదేంటంటే సీనరీ అనుకునే కొనుక్కుని వచ్చాను, ఇంటికొచ్చి చూస్తే అది ఏంటన్నా? ఇలా అందరు కలిసి నా ప్రాణం తీస్తున్నారు. ఏంట్రా నువ్వు అన్నిటికీ గొడవ చేస్తున్నావు? వాళ్ళు హిందువులే కదా, ఇది ఇవ్వడంలో తప్పేంటి? నేనిస్తే తప్పు, నాన్నకు కొంచెమైన సెన్స్ ఉండొద్దు? రే రవి, ఏంట్రా నాన్నగారిని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? దాన్ని కొనుక్కొచ్చింది నాన్నగారు కాదు, రూప. సారీ నాన్న. ఏమే, నీకు వేరే గిఫ్టే దొరకలేదా? ఆ షాప్ లో వేరే ఇంకేమీ లేవు. మీ ఫ్రెండ్ అవి క్రిస్టియన్ కాదుగా, హిందువేగా, ఇది ఇవ్వడంలో తప్పే ఉంది. వాళ్ళకి ఇవ్వడం తప్పు రేట్ అడగలేదు, నీకెందుకు తప్పుగా అనిపించలేదు? అయ్యో నాకు తల పగిలిపోతుంది. ఎందుకే నేను ఎక్కడికి వెళ్ళనని ముందే చెప్పాను, అంతా మావయ్య వల్లే. మీరే కదండి వెళ్ళి నన్ను గిఫ్ట్ తీసుకొని రమ్మన్నారు. ఏయ్, నీకేమైనా పిచ్చి కనపడిందా? ఎస్, దీనివల్ల నిజంగానే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఇలా చూడు రవి, దేన్ని పెద్దది చేయొద్దు. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళిరండి, ఇంకేది మాట్లాడొద్దు. దీన్ని ఇలాగే ఉంచి డబ్బులు కవర్లో పెట్టి ఇచ్చిరండి, వెళ్ళండి. అయ్యో నేను వెళ్ళను. అక్కడ రిసెప్షన్కి వెళ్తే తాంబూలు ఇచ్చినప్పుడు వినాయకుడి ఫోటో ఉన్న కవర్లో వేసేస్తారు. ఇదెందుకు తీసుకున్నావు అక్కడ కూడా గొడవ చేస్తారు. నాకు పిచ్చి పడుతుంది, నేను వెళ్ళను. మీరిద్దరు తనకి ఓవర్గా సపోర్ట్ చేస్తున్నారు. రవి, అనవసరంగా మాటలు విసిరేకో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేంత వరకు ఇందులో ఏముందో నాకు మీ అమ్మకు కూడా తెలియదురా? మీరు ఊరుకోండి, మనల్ని ఇంకా అర్థం చేసుకోలేని వాడు తనని ఎలా అర్థం చేసుకోగలడు? అమ్మా, ఇప్పుడు కూడా తను చేసింది కరెక్టే అని చెప్తున్నావు, దయచేసి నన్ను వదిలేయ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ఏంటయ్యా ఒట్టి చేతులతో వచ్చావు? ఏం లేదు సార్, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. గుడ్ గుడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమిటో తెలీ సార్, జీవితమంతా కష్టాలమయంగా ఉంది. ఎంత సంపాదించినా నిలవట్లేదు, ఎందుకు సార్? మొదట బాగా ప్రేయర్ చెయ్యి. ఆర్సీ బైబిల్ లాగా ఆర్సీ ప్రేయర్ అని వేరు చెయ్యకు. మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడు, అదే ప్రార్థన. నువ్వు వేడుకోవడానికి ఎవరి రికమెండేషను అవసరం లేదు. అడుగుడి ఇవ్వబడును, జీసస్ చెప్పాడని అందరూ అడుగుతున్నారు. దానర్థం వేరు. అడుగుడి అనేది ఎవరిని అనేది ఆలోచించాలి. రెండవది ఏం అడగాలి, తర్వాత ఎలా అడగాలి. అదేంటంటే అది చెప్పిన వారిని అడగాలి. ఫిలిప్పీయర్ 4:6-7. ఏది చదువు చూద్దాం. దేని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును. ప్రార్థన ఇలా చేయాలి, దేనికీ దిగులు పడకుండా అన్నిటినీ కూడా ఆయన చేసిన మంచి గురించి స్తోత్రం చేసి వేడుకోండి. అప్పుడు ఆలోచనలకందని దేవుని సమాధానం ఏ విధంగా కాపాడుతుంది? యేసుక్రీస్తు రూపంలో కాపాడుతుంది. అంతేకాదయ్యా, ఆయనకిష్టము లేని పనిని చెయ్యడానికో చేస్తూ అడిగితే ఖచ్చితంగా లభించదు. పిక్ పాకెట్ కొట్టేవాడు పూర్తి విశ్వాసంతో ఈరోజు మంచి పర్సు దొరకాలని వేడుకుంటాడు, ఇచ్చేస్తారా? సందేహం తీరిందా? సార్, ఒక చిన్న ప్రశ్న. కొంతమంది నగలు వేసుకోవడం లేదే, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ కొంతమంది నగలు మాత్రం వేసుకోకుండా లిప్స్టిక్ పౌడర్ రాసుకుంటున్నారు, అదే కొంచెం బాధగా ఉంది. దానికన్నా నగలే బెటర్. అంతేనా, ఇంకేదైనా అడుగుతావా? మీరెందుకు మా చర్చికి రాకూడదు సార్? నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది. నువ్వెక్కడ పనిచేస్తున్నావు? కొరియర్ సర్వీస్. చిన్న ఉదాహరణ చెప్తాను,
ఇది నా స్వంత అభిప్రాయం, తప్పుగా అనుకోకూడదు. నా మీద ప్రేమతో నా కోసం ఒకరు తన ఆస్తిపత్రాల్ని నా పేరును రాసి పంపారు. నువ్వు నాకు తీసుకొచ్చి ఇస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివి, ఉత్తముడివని నాకు తెలుసు. కాని నేనెవరికి కృతజ్ఞతలు చెప్పాలి? ఆస్తి పంపిన ఆయనకు. నేను ఆస్తిని సొంతం చేసుకుని పంపిన తన్ని పూజిస్తానా, నిన్ను పూజిస్తానా? నేను చేసే తప్పని చెప్తున్నారా? అది చెప్పడానికి నేనెవర్నయ్యా? నేను సరిగ్గానే చేస్తున్నానని నేననుకుంటున్నాను. ఇది 100% నా వ్యక్తిగత అభిప్రాయం. అదేలా సార్, 35 సంవత్సరాలుగా నేను మా అమ్మతో పాటు ఉంటున్నాను. సడన్ గా ఇంటికొచ్చి ఈవిడ మీ అమ్మ కాదు అని చెప్తే నేనెలా సార్ రాగలను? అది నిన్ను నమ్మించిన వాళ్ళు చేసిన తప్పై ఉండొచ్చు. నువ్వే పరిశీలించి తెలుసుకోవాలి. అందుకే దేవుని మాటలున్నవి. చెయ్యని తప్పుకి 35 ఏళ్లుగా జైల్లో ఉన్నావి అనుకో. నువ్వు నిరపరాధివని కనిపెట్టి సడన్గా ఒకరోజు నిన్ను విడుదల చేస్తే 35 ఏళ్లుగా జైల్లో ఉన్నాను, నేనింకా జైలుని వదిలి వెళ్ళను అని చెప్తావా? యేసుప్రభువు గురించి బైబిల్లో 196 అధ్యాయాల్లో 683 వచనాలలో చెప్పబడి ఉంది. యేసుప్రభువు తల్లి గురించి 22 అధ్యాయాల్లో 22 వాక్యాల్లో మాత్రమే చెప్పబడింది. ముందే చెప్పానుగా, బైబిల్ని ఎవరెవరు ఎలా అర్థం చేసుకున్నారో ఆ విధంగానే విడిపోయారు. 8:31, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. సత్యము తెలియాలంటే శిష్యులవ్వాలి. శిష్యులమవ్వాలంటే ఆయన ఉపదేశం మీద నమ్మకం ఉంచాలి. అర్థమైందా? మత్తయి 9:24 యేసుక్రీస్తే చెప్పారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ముందు శిష్యుల్ని చేసుకోవాలి, తరువాత బాప్తిజం ఇవ్వాలి. మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. ముందు బాప్తిజం ఇచ్చి తరువాత శిష్యులుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ బాప్తిజాన్ని కొన్నిసార్లు చిన్నపిల్లలప్పుడే ఇచ్చేస్తున్నాం. సార్, మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్. దానికి కూడా యేసు చెప్పారయ్యా, మీరు పాముల వలె వివేచన కలిగి పావురము వలె నిష్కపటమైన మనసు గలవారయుండుడి అని. ప్రశాంతత కోసం వెళ్ళుంటారు. నేను భోంచేయబోతున్నాను, వస్తావా? నాకేం అక్కర్లేదు. ఒకరోజు తినకపోతే ఏమైనా చచ్చిపోతానా? నీ కోపాన్ని భోజనం చూపించుకు. ఓ పక్క వర్షం పడుతుంది, హోమ్ డెలివరీ ఆర్డర్ చేస్తాను, ఇంట్లోనే తిందాం. ఏం కావాలో చెప్పు. నన్ను వదిలేయండి. నేను బాలాజీ హోటల్, గణపతి హోటల్ అని చెప్తాను. అది తప్ప వేరే హోటల్ పేర్లు తెలియవారి దానికి తప్పు పడతారు. ఏం కావాలో వెళ్ళి తిని ప్రశాంతంగా పడుకోండి. Thank you.
ఫోన్ వెచ్చి తింటారా? ఏం కావాలో తినడానికి నువ్వేగా చెప్పావు. నేను మిమ్మల్ని మొదటిసారి మీట్ అయినప్పుడు నాన్ వెజ్ తింటారా అని అడిగానా లేదా? ఎందుకు అబద్ధం చెప్పారు? నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పలేదే. నేనేం అబద్ధం చెప్పలేదు. అంటే ఇంతకాలం నాన్ వెజ్ తినడం నా దగ్గర దాచారు. చూసారా, మీ అబ్బాయి నాన్ వెజ్ తినడం చూసి బాగా ఆనందించండి. మీకైనా తెలుసా లేక మీరు ఆయనతో కలిసి దాచిపెట్టారా? నేను బాగా మోసపోయాను. వాడు నాన్ వెజ్ తింటాడనేది మాకు తెలుసమ్మా, కానీ ఇంట్లోనే కూర్చొని తింటాడని మాకు కూడా ఈరోజే తెలిసింది. నీకు తెలీదని మాకు తెలీదమ్మా. రే రవి, ఏంట్రా ఇదంతా? నాకిష్టం లేని పని చేస్తే నాకెలా ఉంటుందో మీరందరూ తెలుసుకోవద్దా? నేను చేసిన తప్పని నాకు బాగా తెలుసు అంకుల్, కానీ కోపంలో అలా చేశాను. కోపపడుడి గాని పాపము చేయుకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. ఎఫేసీయులు 4:26. కోపడ్డానికి దేవుడు మనకి 12 గంటల వ్యవధే ఇచ్చారు. 4 గంటలకి కోప్పడితే ఇంకో 2 గంటలు మాత్రమే ఉందని అర్థం. తను చేసే తప్పులు చూస్తూ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అంకుల్. తను చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం. ఇతరుల మనసు గాయపడేలా ప్రవర్తించడం, మనకి నచ్చనివి చేసేవారి మీద కోపం ద్వేషం చూపించడం పాపం. వి క్రిస్టియన్స్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్. విగ్రహారాధన పాపం, అది దేవుడే ద్వేషిస్తుంటే ఎలా ఎంకరేజ్ చేయగలను అంకుల్? ఎప్పుడైనా జీసస్ ఎవరనేది నీ ఫ్రెండ్కి చెప్పావా? ఏ, అతను తప్పుగా అనుకుంటాడనే భయం. దానికి డీసెన్సీ అని మరో పేరు చెప్పొచ్చు. యేసుక్రీస్తు గురించి చెప్పలేని చోట నిజమైన క్రిస్టియన్గా జీవించి తెలియజేయొచ్చు. నీ వైపు న్యాయం ఉంది, నేనది కాదనడం లేదు. నువ్వు దాన్ని గిఫ్ట్గా మాత్రమే చూసుంటే తీసుకెళ్ళి ఇచ్చుండాలి, లేదా ఎవరి మనసు బాధ పెట్టకుండా వేరే గిఫ్ట్ని తీసుకెళ్ళి ఇవ్వాల్సింది. యువర్ పేరెంట్స్ ఆర్ గ్రేట్. వాళ్ళు నీ మీద కోప్పడలేదు. దానికి కారణం వాళ్లకి నీ మీదున్న నిజమైన ప్రేమ. నీకు ఐడల్, తనకి వినాయకుడు దైవం. ఆ సమయంలో నీ తల్లిదండ్రులు లోలోపల ఫీల్ అయ్యుంటారా అయ్యుండరా? నీ ఫ్రెండ్కి అతని జీవితంలో అదొక ముఖ్యమైన రోజు. ఆ రోజున నువ్వొచ్చి ఆశీస్సులివ్వాలని అతను ఆశించాడు, కానీ ఆ పెళ్ళి నీకు ముఖ్యంగా అనిపించలేదు. నీ మతం నీకు ఎక్కువైపోయింది. తాళి కట్టేటప్పుడు ఏమని మంత్రాలు చదువుతారు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం, కంటే బద్నామి శుభకే త్వం జీవ శరదాంశతం. దానికి అర్థం తెలుసా? ఈ పవిత్ర దారం నా దీర్ఘాయువుకి అవసరం, దీన్ని నీ మెడలో కడుతున్నాను. సుగుణాలను కలిగిన స్త్రీ నువ్వు సంతోషంగా చిరకాలం జీవించదవుగాక అని అర్థం. సగం మంది అర్థం తెలియకుండానే కట్టి కష్టాలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, కంఠే బద్నామి శుభకే త్వం జీవ అంటున్నారు. అంటే భర్త జీవించే వరకు అనర్థం. అక్కడ సతీ సహగమనం ఆచారం ఉండేది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సజ్జీవం అంటారు. శతం అంటే 100. 100 ఏళ్ళు మనిద్దరం సంతోషంగా జీవిద్దాం అని అర్థం. పొగ ఒక పక్క, భజంత్రీలు ఒక పక్క, అర్థంకాని భాషలో పురోహితుడి మంత్రాలు, అది చాలదన్నట్టు వచ్చిన వాళ్లందరూ చేతుల్లో అక్షతలు పట్టుకుని భజంత్రీల శబ్దం వినిపించగానే ఉన్నచోటు నుంచే విసిరిపారేద్దామని ఇంటి కథలు చెప్పుకుంటూ ఎదురు చూస్తుంటారు. మన పెళ్ళి అలా జరగలేదే. ఒక్క గంటలో జరిగిపోయినా క్రైస్తవ పెళ్లిలో ప్రతిదీ అర్థం వివరించి దేవుని ముందు ప్రమాణం చేసి చెబుతున్నాం. దేవుని నియామకం ప్రకారం
వివాహస్థితిలో కలిసి జీవించేందుకు రూపాని నా భార్యగా అంగీకరించి కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఈమెను ప్రేమిస్తూ ఆదరించి ధైర్యం చెప్పి కాపాడి ఇద్దరం ప్రాణాలతో ఉన్నంత వరకు ఇతరుల మొహం చూడకుండా ఈమెకే భర్తగా ఉంటానని చెప్పే కదా తాళి కట్టడమో ఉంగరం మార్చడమో చేస్తున్నావు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మ్యారేజెస్ ఆర్ నాట్ ఓన్లీ మేడ్ ఇన్ హెవెన్, దే ఆర్ మేడ్ యాజ్ హెవెన్. నీకు కొంచెం పట్టు విడుపులుండాలని చెప్తున్నాను. పట్టు మాత్రం వదలబోకే. ఇలాగే ఊరుకుంటే నిన్ను నెత్తిన చెంగేసుకున్న మదర్ థెరిసాలా మార్చేస్తాడు. నిన్ను చూస్తుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది. మొగుడు సరిలేడు. మనసులో బాధ చెప్పుకుని బోరుని ఏడ్చేందుకు పుట్టింట్లో ఒక్క ఆడదిక్కు కూడా లేదు. మీ నాన్న తాతయ్య బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. శర్మగారి ఇంట్లోనూ సరైన సపోర్ట్ లేదు. వాళ్ళిద్దరూ కూడా కొడుకుని ఇంట్లోనే కూర్చోబెట్టి కొడుకు యథేచ్ఛగా బిర్యానీ విత్ చికెన్ లెగ్ తిన్నా పర్వాలేదు అంటున్నారు. ఒక బిడ్డ పుడితే అన్నీ మారిపోతాయండి. సరే, దానికిప్పుడు ఏం చెయ్యాలంటావు? ఇదిగో చూడు రూపా, నేను చెప్పినట్టు విను. నేనెప్పుడు ఫోన్ చేశానో నువ్వెప్పుడొస్తున్నావు? ఏం చేయమంటారు నాన్న? అనుకున్న వెంటనే బయలుదేరడం కుదురుతుందా? వైఫ్కి ఒంట్లో బాగోలేదన్నా కూడా మీ ఆఫీసులో పర్మిషన్ ఇవ్వరా? ఇప్పుడేమైంది తనకి? నువ్వు వెళ్ళిన వెంటనే లోపలికి వెళ్ళి పడుకుంది, ఇంతవరకు లేవలేదు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. సొంటి కషాయం చేసిచ్చి పడుకుని రెస్ట్ తీసుకోమని చెప్పాను. భోజనం కూడా చేయలేదురా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు కదా. వస్తే కదరా, నువ్వైనా వచ్చి తీసుకెళ్తావని మీ నాన్నగారిని నీకు ఫోన్ చేయమన్నాను. ఏమైంది నీకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? చెప్పేది విను, బయలుదేరు. నీ ప్రాబ్లం ఏంటమ్మా? అంతా నార్మల్గానే ఉంది కదా, టెంపరేచర్ కూడా లేదు. మాకు పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది డాక్టర్. ఇంకా మాకు పిల్లలు లేరు, అందుకే ఏం చేయాలని కన్సల్ట్ చేయడానికి వచ్చాం. 2 ఏళ్ళే కదా అయింది, అయినా ఈ ఆలోచన చాలా మంచిది. కొన్ని టెస్టులు రాసిస్తాను, ఇద్దరూ చేయించుకుని వచ్చి కలవండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఒక్క నిమిషం బయటికి రా. ఎందుకు ఇలా చేసావు? మామూలుగా రమ్మంటే రారు, అందుకే ఇలా చేశాను. చెప్పండి మేడం. తను రూప నాకు బాగా కావలసిన అమ్మాయి. నా కూతురు లాంటిదే అనుకోండి. భర్త పద్ధతి బాగాలేదు, మీరే దీనికి విడాకులు ఇప్పించాలి. పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? 2 సంవత్సరాలు. పెళ్లి రిజిస్టర్ అయిందా? సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోయింది, ఎందుకంటే చర్చ్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిందో లేదో తెలీదు. చర్చా? నువ్వు మతం మారావమ్మా. తొందరపడి అన్నీ చేసేసింది. ఏదో స్నానమని చెబుతారే. జ్ఞానస్నానం? బాప్తిజం తీసుకున్నావా? లవ్ మ్యారేజా? ఆ, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈ మధ్య కన్వర్షన్ ఇన్ఫాక్చుయేషన్ లాగా మారిపోతోంది. వయసు మోహంలో లవ్ చేసినట్టుగా మతం కూడా మారిపోతున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడే. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లా కాకుండా క్రిస్టియన్ మ్యారేజ్లా అయిపోయింది.
సర్టిఫికేట్ కూడా ఈ పార్టీకి చర్చ్ నుంచి పంపేసి ఉంటారు. డేట్ చెప్పి తీసుకోవచ్చు. మీ హస్బెండ్ క్రిస్టియనా? వాడు దీనిలాగే ఒక పిచ్చోడు. మనవాడే కానీ క్రిస్టియన్గా మారిపోయాడు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మన రంగాచారి గారి మనవరాలు. విష్ణుమూర్తి గుడిలో ఒకప్పుడు ప్రెసిడెంట్గా చేశారే, ఇప్పుడు అర్థమైంది. ఐ నో ద హిస్టరీ నౌ. ఇది ఇంకా కాంప్లికేషన్ కదా. ఈ విషయం వీళ్ళ పుట్టింట్లోనూ తెలీదు, మెట్టినింట్లోనూ తెలీదు. పోనీ ఈమె భర్తకైనా తెలుసా? తెలీదు. ఇలా చూడండి సార్, ఇంతకు ముందు నేను తెచ్చిన రెండు విడాకుల కేసులు సవ్యంగా పూర్తి చేశారు. అదేవిధంగా ఇది కూడా గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసేస్తే మీ చేత్తోనే వెంకటేశ్వరుడికి అభిషేకం చేయించాలని మొక్కుకున్నాను. యాక్చువల్గా నీ సమస్య ఏంటమ్మా? వై డు యూ వాంట్ ఎ డైవర్స్? రిలీజియన్ ఇస్ సార్. మీరిద్దరూ క్రిస్టియన్సే కదా. నేను పూర్తిగా క్రిస్టియన్గా మారలేదని నన్ను టార్చర్ పెడుతున్నారు. బైబిల్ చదువు, ప్రేయర్ చెయ్యని నన్ను విసిగిస్తున్నారు. హిందూ ఆలయంలో జరిగే పెళ్లికి వెళ్లడం కూడా తప్పే. నాన్ వెజ్ తిననని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఆయనతో నేను ఇక సంతోషంగా బ్రతకలేనని నాకు అర్థమైంది. నువ్వు చెప్పే కారణాలన్నీ చాలా వీక్గా ఉన్నాయే. భర్త అనుమానించేవాడై ఉండాలి, వేరే అమ్మాయితో సంబంధం ఉన్నవాడై ఉండాలి, తాగుబోతై ఉండాలి. ఇలాంటిది ఏదైనా అక్యుజేషన్ ఉందా? లేదా డౌరీ హెరాస్మెంట్, లేదా ఫిజికల్ హెరాస్మెంట్? అంటే నిన్ను కొట్టి బాధ పెట్టేవాడే ఉండాలి. కొడుతున్నాడా? కొట్టాడండి. 10 మంది ముందు పబ్లిక్గా ఒంట్లో బాగాలేదని వచ్చిందని అది హాస్పిటల్ గుమ్మంలో కొట్టడం నేను కళ్ళారా చూశానండి. కోపం వచ్చినప్పుడల్లా కొడతాడా? ఇంతవరకు 18 సార్లు దెబ్బలు తిని. ఆంటీ, నువ్వు ఊరుకోవే. రోజు దెబ్బలు తన్నులంటే నమ్మండి. ఇద్దరూ కలిసి రాకపోవడం వల్ల నేచర్ ఆఫ్ కేసు నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఓ పని చెయ్యొచ్చు, మ్యూచువల్ కన్సర్న్ అని ఒకటి ఉంది. ఇద్దరూ ఒక నిర్ణయానికొచ్చి రాసిస్తే త్వరలోనే విడాకులు మంజూరవుతాయి. ఎలాగైనా ఇప్పించేయండి సార్, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఒక లాయర్ నోటీసు, ఒక ఫామ్ ఇస్తాను. దాని మీద మీ భర్త చేత సంతకం చేయించి తెచ్చిస్తే సులభంగా అయిపోతుంది. అందుకు ఆయన అంగీకరించకపోతే నా లాయర్ నోటీసులో ఇచ్చే వాయిదా రోజున కోర్టుకి ఇద్దరూ కలిసి రావాలి. సరేనమ్మా? మనసు మార్చుకోవాలనుకుంటున్నావా? నేను నీ కాపురం గురించి అడగట్లేదు, మతం గురించి అడుగుతున్నాను. ముందు అతని దగ్గర నుంచి బయటికి రానివ్వండి, మిగతావి తర్వాత చూసుకుందాం. మీ తాతయ్య గారు ఒకప్పుడు విష్ణుమూర్తి గుడిలో ధర్మకర్త. మీ నాన్నగారి పేరు ఇంకా గుడి కమిటీలో ఉంది. ఆయనకి వృద్ధాప్యం మీద పడేసరికి ఏదో ఒక కారణం చెప్పి మారిపోయారు. నువ్విప్పుడే కాపురం చేయడం మొదలుపెట్టావు. తినే విషయంలోనే నువ్వు సర్దుకోలేకపోతున్నావే, అతనితో జీవితాంతం ఎలా కాపురం చేయగలవు? బ్రెడ్ అండ్ వైన్ అని అంటారే, దానికేమిటి అర్థం? ఫ్లెషింగ్ బ్లడ్ అని అర్థం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మురళి, కూర్చోండి. 2 డేస్ లీవ్లో ఉన్నట్టున్నావు. ఎస్ సార్. చెప్పండి. కంపెనీ ప్రస్తుత పరిస్థితి గురించి నాకు బాగా తెలిసింది. లాస్ వచ్చిందనే సర్కిల్ వచ్చింది, చూశాను సార్. ఏం సార్? ఇప్పటిది హెడ్ ఆఫీస్కి మారిపోయింది. ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇన్నేళ్లు ఈ కంపెనీ కొరకు శ్రమించారు, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు కంపెనీ ఉన్న పరిస్థితుల్లో వేరే దారి లేక పాత స్టాఫ్ కొంతమందిని తీసేవలసి వచ్చింది. అందులో మీరు ఒకరు. సీనియర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నాకే చాలా బాధగా ఉంది. ఐఎమ్ హెల్ప్లెస్. పిఎఫ్లో కూడా కూతురు పెళ్లి కోసం లోన్ తీసుకున్నాను. అబ్బాయి ఏమో హాస్టల్లో చదువుతున్నాడు. ఫ్యూ మోర్ డేస్ సర్వీస్, సర్వీస్ ఎక్స్టెన్షన్కి ఏదైనా అవకాశం ఉంటుందా సార్? Thank you.
అప్పుడు యోబు లేచి నిలబడి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. రామా, ఆయనతో జీవించడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇకపై వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను నాన్న. వాళ్ళ ఇంట్లో చెప్పే వచ్చావు కదమ్మా, భోంచేసావా? వెళ్ళి భోంచేయి. అమ్మా, నేను అంబులెన్స్లో వెళ్తాను, నువ్వు వెనకాల ఆటోలో రా. గ్లాసులన్నీ కడగడానికి వేశావు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పర్వాలేదులే. ఏంటి, ఏమైనా కనిపిస్తోందా? ఓ, బ్రహ్మాండం కనపడుతుంది. కళ్ళజోడు వేసుకున్నాను కదా. అయ్యా, నేనెది అడగలేదయ్యా. మా అబ్బాయి జాతకంలో ఏదైనా దోషం కనిపిస్తోందా అని అడిగాను, అది కూడా అర్థం కాలేదా? పెళ్లి చేయకముందే చూడాల్సింది, ఇప్పుడు చూస్తున్నారు. ఎప్పుడు చూసినా జాతకం అదే కదా. ఇలా చూడండి, తప్పుగా అనుకోకండి. పెళ్ళి అయ్యాక 2 సంవత్సరాలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా. నాకెందుకో వాస్తు చూడకుండా ఇంట్లో దిగిపోయారు, అందుచేతే ఈ సమస్య వచ్చిందేమో అనిపిస్తోంది. వాస్తు కూడా చూసేద్దామండి. సుగంధి. ఏంటండి? కాలింగ్ బెల్ కొడుతున్నారు, ఎవరో చూడు. రండి మావయ్య గారు, రంగాచారి మావయ్య గారు వచ్చారండి. ఒక్క నిమిషం, మీరు లోపలికి రండి. రండి 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 మావయ్య గారు, రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా? ఏమీ వద్దమ్మా. రండి. నమస్కారం. నమస్కారం. ఏంటి, ఏదో పోగొట్టుకున్నట్టు వచ్చి నిలబడ్డారు? అదేమిటంటే, కోడలపల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈయన ఇలాగే ఉంటున్నారు. విజిటర్స్ ఎవరో వచ్చినట్టున్నారు. యామ్ ఐ డిస్టర్బింగ్ యూ? నో, నాట్ అట్ ఆల్. ఆడిటర్ అకౌంట్స్ లో ఏదో టాలీ అవ్వలేదని చెప్పి వచ్చారు. మీరు చెప్పండి. నోన్ ఫ్యాక్ట్స్ అండ్ అన్నోన్ ట్రూత్, అది తెలుసుకుందామని వచ్చాను. రవి రూప ఇద్దరి మధ్య ఏమిటి సమస్య? వేరువేరు విశ్వాసములో ఉన్న మాకు మా అబ్బాయికి మధ్య ఇంతవరకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఒకే మతాన్ని ఫాలో చేసే వాళ్ళిద్దరి మధ్య ఎందుకింత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది మా ఇద్దరికి అర్థం కావడం లేదు. ఇట్స్ నాట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇట్స్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ కమ్యూనిటీ. ఇద్దరి మధ్య అన్యోన్యత, ఐక్యత తగ్గిపోతూ వస్తోందని అనిపిస్తోంది. ఆడిటరే సైడ్లో హాబీగా జాతకాలు కూడా చూస్తారు. ఏంటి, ఆడిటర్ షర్ట్ కూడా వేసుకోకుండా వచ్చేశారు? అకౌంట్స్ టాలీ అయిన సంతోషంలో అలాగే ఆర్కిమిడిస్ లాగా పరిగెత్తుకొచ్చేశారు. ఇలా చూడండి మావయ్య గారు, ఈయన జ్యోతిష్యులే. మాకు ఆ నమ్మకం ఉండడం వల్ల మేమే ఈయన రమ్మన్నాం. రవిని రూపని దగ్గరే ఉంచుకుని మేం పడే బాధలు మాకేగా తెలుస్తాయి. అయితే జాతకాలు చూస్తే రూప తిరిగి ఈ ఇంటికి వస్తుందో లేదో తెలుస్తుందంటారా? ఒక్క నిమిషం, కాసేపు ఆగండి. నేను మీ దగ్గరికి ఆకరణ వస్తాను. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడానికి పెద్దవాళ్ళం మనమేం చెయ్యాలనేది ముందు ఆలోచించి నిర్ణయించుకోవాలి. పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకునే కదా వాళ్ళకి పెళ్లి జరిపించాం.
నిర్ణయించలేదు. వాళ్ళు ఆశపడ్డారు, ఒప్పుకున్నాం. వాళ్ళు ఇలా విడిపోవడానికి కారణం మనమే అని చెబుతున్నారా? మనం కూడా కారణమే. ఏమంటున్నారు? అంతా గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది కదా. మధ్యలో మీరు వచ్చి జాయిన్ అవుతారని ఊహించాను. మీరు చెప్పదలుచుకున్నది చెప్పి బయలుదేరండి. మేము కొంచెం డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇలా చూడండి, జాతకంలో పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఈ ఇంటికి వాస్తే బాగోలేదు. అదేమిటో వివరంగా చెప్పండి, తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. కిచెన్ తూర్పు ముఖంగా ఉండాలి. ఇది మనం హోటల్లో చూడడం లేదు, ఇంట్లో మాత్రమే చూస్తున్నాం. తర్వాత చెప్పండి. వీధి గుమ్మం ఉత్తరముఖంగా ఉంది, మన ప్రయాణం సరిగ్గా సాగదు. సెంట్రల్ స్టేషన్కి వెళితే ఏ ట్రైన్లోనూ ఎక్కలేం. ట్రైన్లన్నీ ఉత్తరముఖంగానే బయలుదేరి వెళుతుంటాయి. ఇంకేమిటి చెప్పండి. ముఖ్యమైన విషయం ఒకటి, టాయిలెట్ సరిగ్గా లేదు. టాయిలెట్ బేసిన్ పశ్చిమ దిశగా తిరిగి కూర్చునేలా కట్టారు, అది చాలా తప్పండి. ఒక విషయం అడుగుతాను, లూజ్ మోషన్స్ అయితే అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో దిక్కులు తెలియకుండానే కూర్చుంటాం కదా. టాయిలెట్ తలుపుకి గడియ వేసే టైం ఉంటుందా చెప్పండి. రామానుజం, ఈయనెవరండి? మా కోడలి పిల్లకి తాతగారు. ఇవన్నీ కన్సల్ట్ చేసి నిర్ణయించాలంటే వాళ్ళిద్దరూ ఈ జన్మలో కలిసినట్టే. నే వస్తా. ఏమండి? డోంట్ మిస్టేక్ మీ, మీ దేవుని నమ్మకం గురించి నేనెప్పుడూ విమర్శించడం జరగలేదు. కానీ ఇటువంటి నమ్మకాలను మీరు దూరంగా ఉంచడం మంచిదని నేననుకుంటున్నాను. మంచి జరిగినా మీరది నమ్మలేరా? రేసులో ఏ గుర్రం గెలుస్తుంది, ఏ లాటరీ టికెట్కి బహుమతి వస్తుందని ఏ జ్యోతిష్యుడైనా చెబితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. దీన్ని నా జీవితంలో నేను ఎన్నోసార్లు గొప్ప గొప్ప జ్యోతిష్యుల్ని కలిసి ట్రై చేసి చూశాను, ఒక్కటీ జరగలేదు. ఇప్పుడు మేము ఏం చెయ్యాలంటున్నారు? ముందు వాళ్ళు ఏ ఫెయిత్లో ఉన్నారో ఆ ఫెయిత్లోనే ఒక స్పిరిచువల్ కౌన్సిలింగ్కి పంపిద్దాం. ఆ తరువాత వాళ్ళిద్దరినీ వేరే కాపురానికి పంపించండి. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏకశరీరముగా ఉందురు, కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏకశరీరమై ఉందురు. మార్క్ 10:7 బైబిల్ చెప్తోంది. మీ రూప బైబిల్ చదవడం లేదనే కారణంగానే సమస్య మొదలైంది. ప్రారంభంలో మా కోడల పిల్ల అని మాట్లాడిన మీరు కాసేపట్లో మీ రూపాన్ని మార్చేశారు. అందువల్లే వాళ్ళు విడిపోవడానికి మన మాటలు కూడా కారణమయ్యాయని నేననుకుంటున్నాను. మా ఇంటల్లుడు కూడా బైబిల్ చదివి తీరాలని కంపెల్ చెయ్యకూడదు. బైబిల్ ఆసక్తిగా చదవడానికి కథల పుస్తకమూ కాదు, కంఠస్థం చేసే యక్కాల పుస్తకమూ కాదు. అది ప్రభువుని రుచి చూసేందుకుగాను ఇవ్వబడిన అక్షయ పాత్ర. అల్లుడు దాన్ని రుచి చూపించకుండా భుజింపచేయించాడు, అందుకే రూపకు తెగిటింది. అవన్నీ సరే, మీ ఇంటల్లుడు బైబిల్ చదవమన్నాడనే ఒకే కారణం వల్ల మా కోడలు పిల్ల లాయర్ నోటీస్ని, విడాకుల కేసు పత్రాల్ని చదవమని పంపించిందే, అది ఎక్కడ న్యాయమో కొంచెం అడిగి చెబుతారా? ఆమెన్. దిగులు పడకండి, దేవుడు తప్పకుండా కాపాడతాడు. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను. స్తోత్రం అయ్యా. స్తోత్రం. సార్, 7 నంబర్ బెడ్ పేషెంట్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. ఏమైంది గారు? కాళ్ళు చేతులు పట్టుకుంటే అన్ని పనులు జరుగుతాయని చెప్పేవాణ్ణి, అందుకే ఇప్పుడు నా కాళ్ళు చేతులు పడిపోయాయి. మహేంద్ర, నా కొడుకు, భార్య వాళ్ళ కాళ్ళు చేతులు కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను. నిన్ను చూడగానే
నిన్ను క్షమాపణ అడగాలని తోచింది. అందుకే నిన్ను రమ్మన్నాను. ఎదుటి వాళ్ళు బాగుండాలని వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు చూడు. నువ్వు మనిషివి. మనిషిని నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి అని చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. మహేంద్ర, ఎవరు చెబితే నువ్విక్కడికి వస్తున్నావు? ఆ దేవుడు చెప్తేనే. ఏవైనా తిన్నారా? మీ ఇంట్లో వాళ్ళు రాలేదా? నా కొడుకు నన్నిక్కడికి తీసుకొచ్చి చేర్చిన మొదటి రోజు మాత్రమే ఉన్నాడు. భార్య ఏమో సమయం దొరికితే వస్తానంటోంది. పుణ్యాహవచనం, ప్రథమ జయంతి, ఉపనయనం, షష్ఠీపూర్తి, శతాభిషేకం, ఇలా ఎన్నో శుభకార్యాలను ఈ చేతులతో జరిపించాను. అన్నిటికీ పరుగులు తీశాను. ఒక్కరు కూడా వచ్చి చూడలేదే. ఇప్పుడే నాకు లోకం అర్థమవుతోంది. దేవుడు బుద్ధినిచ్చి మంచాన పడేశాడు. మహేంద్ర, నిన్ను నేను ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను, కానీ ఒక్కరోజు కూడా నువ్వు నా మీద కోపగించుకోలేదు. నన్ను క్షమించు. మీరన్నది మనసులో ఉంచుకుంటేనే నేను మిమ్మల్ని క్షమించగలను. మీ మనసులో భారం తగ్గాలంటే దేవుణ్ణి క్షమాపణ కోరాలి. నేను మీకోసం ప్రార్థన చేయనా? ప్రార్థన చేస్తే నేను లేచి నిలబడి నడుస్తానా? ఇక్కడి నుంచి ఇంటికా కాటికా అంటే కాటికేనని దేవుణ్ణి వేడుకుంటాను. నా పరిస్థితి అలాంటిది. విశ్వాసము నమ్మువాడి నిజస్వరూపమును అదృశ్యమొకటకు నిజమని నిరూపితమైనది అని నా బైబిల్ చెప్తున్నది. నా నమ్మకం కోసం నేను ప్రార్థిస్తాను. కనిపించని ఉన్నాయని మీరు త్వరలోనే తెలుసుకుంటారు. మీరు లేచి నడుస్తారు సార్. మమ్మల్ని అమితంగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎలా ఉన్నావు రూప? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏమీ లేదు. అది నీకు, కానీ నేను మాట్లాడాలి. నీ నుంచి విడిపోవడం నాకు 1% కూడా ఇష్టం లేదు. నేను నిన్ను ద్వేషించను లేదు. నేను లేనప్పుడు నాతో కూడా చెప్పకుండా వచ్చేశాను. నాకు బాధ అనిపించింది, కానీ నీ కోపానికి కొన్ని కారణాలను నేను అర్థం చేసుకున్నాను. అందుకే నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. నన్ను క్షమించు. మీరు వెళ్ళొచ్చు. రండరెడ్డి గారు, ఏమిటి ఎంత దూరం వచ్చి గుమ్మంలో ఆగిపోయారు? లోపలికి రండి. మీరు ఎలా ఉన్నారు? ప్రభు కృప వల్ల నేను బాగానే ఉన్నాను మామయ్య. ఇలా చెప్పడానికి చాలా నమ్మకం ఉండాలి. ఇది విని నా నమ్మకము పెరుగుతోంది. అదే మామయ్య, రోమీయులు 15:6 ఓర్పునకును ఆదరణకును ఓర్పుయొగు దేవుడు క్రీస్తు యేసు యొక్క మాదిరి చొప్పున మీరు ఏకభావముగా కలిగియుండవలనని మీకు అనుగ్రహమిచ్చునుగాక. మీకు భవిష్యత్తు గురించి భయవందాలుడు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనిచ్చునుగాని పిరికితనముగల ఆత్మని ఇవ్వలేదు. అయితే మీరు ధైర్యంగానే ఉన్నారు. 1 యోహాను 4:18 ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. వెల్ సెడ్ అల్లుడు. ఇన్ ది సేమ్ చాప్టర్ 7 and 8 ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
నేను బయలుదేరతాను మామయ్య. కాఫీ అయినా తాగి వెళ్ళండి. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాను మామయ్య. నే వెళ్తున్నాను. చాలా సంతోషం అమ్మా, వెళ్ళాలని నిర్ణయించుకున్నావు. అల్లుడితో వెళ్ళొచ్చు కదా. నేనేమి వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే నన్ను గౌరవించిన ఆయన మెచ్చుకుని పొగడం మొదలు పెట్టారో అప్పుడే నాకు ఇంట్లో స్థానం లేదని అర్థమైంది. నేను కోర్టుకి రప్పిస్తున్నాను, మీరు ఆయన్ని బ్రతిమలాడుతున్నారా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో వెళ్తున్నాను. ఎన్నో ఆశ్రమాలున్నాయి, హాస్టళ్లున్నాయి. ఎక్కడికి వెళ్ళినా నీ పేరు అడుగుతారు. అప్పుడు రవి ఇంటి పేరుతోనే సంతకం చేయాలి. మెడలో తాళి పడగానే అంతవరకు ఉన్న ఇంటి పేరు మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎవరి కూతురు అని విచారించరు, ఎవరికి భార్యవని అడుగుతారు. ఇక్కడి నుంచి వెళ్ళావంటే నువ్వు ఒట్టి రూపకానే వెళ్ళాలి. అదే నిజమైన ధైర్యం. పోవే లోపలికి. అయ్యగారు నెమ్మదిగా. ఆగండి అయ్య గారు. మహేంద్ర, నీకెలా ఇవన్నీ చేయడానికి మనసు ఒప్పుతోంది? ఏంటి సార్ ఆ మాటలు? మీరు ఏ పండు చేయలేరో ఆ పండు చేయడానికే నేను వచ్చాను. మీరు స్నానం చేయలేకపోతే నేనే చేయిస్తున్నాను. షర్ట్కి బటన్ పెట్టుకోలేకపోతే నేనే పెడుతున్నాను. తల దువ్వుతున్నాను, అదేవిధంగా ఇది కూడా. నువ్వు చేసేది గొప్ప త్యాగం. అలాంటిదేం లేదు. సేవ అంటే ఏంటని మీరు అడిగారే, జ్ఞాపకముందా? దీనికి పేరు సేవే. మహేంద్ర, ఈ మధ్య నువ్వు నా దగ్గర యేసు గురించి మాట్లాడడం మానేశావే. నేను అలా మాట్లాడితే మీకు సాయం చేయడానికి కారణం అదేనని మీరు అనుకోరా? అమ్మా, నేను ఈరోజు షార్జాకు వెళ్తున్నాను. నువ్విలా సడన్ గా చెప్తావేమిటి? ఏం చేయను, ఆయనే చెప్పారుగా అక్కడ చించేది ఇక్కడే చించొచ్చని. ఇప్పుడో ఆర్డర్ వచ్చిందే అక్కడే చించమని. నీ పని హాయిగా ఉంది. నేనే ఇంటిని సత్రపు చావళ్లా చూస్తూ ఈ అప్పడాలతో అవస్థలు పడుతున్నాను. ఇలా చూడు, ఆయనతో చెప్పు కన్న బాధ్యత అది ఇదని చెప్పి డబ్బు కోసం ఎదురు చూసి చేయి చాపుతారేమో. నా వల్ల ఎప్పుడు వీలవుతుందో అప్పుడే పంపిస్తాను. మా అన్నయ్య కూడా రారా అని పిలుస్తున్నాడు. నాకు పట్టిన శని వదలడం లేదే. నేను సమయం గురించి అంటున్నా. ఓపికన్నంత వరకే నెట్టుకు రాగలమయ్యా. నా వల్ల కావట్లేదు. ఈయన సంపాదించేటప్పుడే అరభోజనం, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పులు. అయినా ఉచితంగా సేవలు చేయడానికి మనిషి ఉన్నాడు కదా. నేను మాత్రం ఇక్కడుండి ఎందుకు కష్టాలు పడాలి? ఇలా చూడు బాబు, ఇంట్లోకి నువ్వెప్పుడొచ్చావో ఆ రోజే ఆచారం అడుగంటి పోయింది. నేను లేను కదా అని అన్నిట్లోనూ కాలు పెట్టేయకు. ఏ బంధం లేకుండా, బంధుత్వం లేకుండా ఈ సమాజ సేవ చేస్తున్నావే. దానికి ఈ మనిషికి ఒకవేళ అర్థం తెలియకపోవచ్చు, నాకు తెలుసు. భోజనం వడ్డిస్తాను, తింటారా? మహేంద్ర, నన్ను క్షమించయ్యా. దేనికి? తనలా మాట్లాడినందుకు. నేను గనుక నీ స్థానంలో ఉండుంటే తల దించుకునేలా నాలుగు మాటలు మాట్లాడి బయటకు వెళ్ళిపోయేవాణ్ణి. నువ్విలా ఎలా ఉండగలుగుతున్నావు? నేనెందుకిలా ఉన్నానని నా గురించి చెప్పడం కంటే నన్ను ఇలా మార్చిన యేసు గురించి చెప్పనా? సత్యాన్ని తెలుసుకోమని అంటున్నారే, అది ఏమిటో తెలుసా? నేనే మార్గము సత్యము జీవముగా ఉన్నానని యేసు చెప్పారు. జీవమంటే శాశ్వత జీవము.
మోక్షంలో పొందబోయే శాశ్వత జీవితం, దాన్ని పొందేందుకు మార్గమేంటి, అది నిజమని అడిగేవారికి నేనేనని యేసుప్రభు మాత్రమే చెప్పడం జరిగింది. సత్యం అంటే ఒక్కటే కదా ఉండాల్సింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సత్యాన్ని, ఆ యేసుప్రభువుని నాలోకి అంగీకరించినందువల్ల ఆయనకి శిష్యుడిగా నేను మారాను. అలా మారితే నేనివన్నీ చేసి తీరాల్సిందే. మీరు నా ఉపదేశం మీద నమ్మకముంచితే నిజంగానే నా శిష్యులుగా ఉంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుందని యేసు చెప్పారు. ఆయన ఉపదేశం ఒకే ఒక్కటి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించబడి చెప్పబడి ఉన్నది. నేను మీకు సాయం చేయడానికి ఆ ప్రేమే కారణం. అంతకన్నా ఒక ముఖ్యమైన కారణం మన రంగాచారయ్య గారు. ఆయనే నన్ను ఇక్కడికి పంపించారు. అందుకు కారణం ఆయనకి మీ మీదున్న ప్రేమే. అదే యేసుప్రభు ప్రేమ. గాడ్ బ్లెస్ యూ బాబు. పొద్దున దేవాలయ కమిటీలో మనం వాళ్ళ దగ్గరికి వస్తామని చెప్పాను. నేను ఇంట్లోనే ఉంటాను. అంతకన్నా ముందు రవిని కలిసి వద్దాం అనుకుంటున్నాను. మురళి చెప్పండి నానా. రూప కోప్పడి వచ్చేసిందని చెప్పావు. తను కోర్టుకెక్కడానికి సిద్ధపడిందని ఎందుకు చెప్పలేదు? నేను బాధపడతానని నువ్వు చెప్పుండకపోవచ్చు, కానీ రూప జీవితాంతం బాధపడకుండా ఉండడానికి ఏం నిర్ణయం తీసుకున్నావన్నది నాతో చెప్పొచ్చు కదా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను. గుడ్. దిస్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. రూప ఎందుకలా మారిపోయిందో ఆలోచించావా? పెళ్లి కోసం తను క్రిస్టియన్గా మారింది, అందుకే ఆ మార్పుని స్థిరపరచుకోకుండా ఊగిసలాడుతోంది. దేవుని మీద భారం వేశావు కదా, ఇంకా ఎందుకు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటున్నావు? అది ఉద్యోగం పోయింది నాన్న. దిస్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్ ఫర్ మీ. మనిద్దరికీ కూడా. నేను నమ్మకంతోనే ఉన్నాను, కానీ కొన్ని సమయాల్లో మన కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలు కొంచెం ఊగిసలాడిస్తున్నాయి. టూ మెనీ షాక్స్ స్పాయిల్ ది హార్ట్ ఆర్ మైండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవుడు అబ్రహాంతో అతని కుమారుణ్ణి బలిగా కోరినప్పుడు అతనేం చేశాడు? ఏమీ మాట్లాడకుండా బలివటానికి కుమారుణ్ణి తలతో తీసుకుని వెళ్ళాడు. ఇంట్లోంచి బయటికి రాగానే, చాలు ఆగు అబ్రహాం, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు వెనక్కి వచ్చేయమని చెప్పాడా? కుమారుడు అడుగుతాడు బలివ్వడానికి గొర్రె ఏది అని. అప్పుడు అబ్రహాం తిరిగి దేవుణ్ణి చూశాడా? బలిపీఠం మీద కుమారుణ్ణి పడుకోబెడతాడు. అప్పుడూ దేవుడు అతన్ని ఆపలేదు. తర్వాత అతని చేతులు కడతాడు, అప్పుడు కూడా ఆయన అతన్ని చూస్తూనే ఉన్నాడు. అతను కత్తిని చేత్తో పట్టుకోగానే అప్పుడు దేవుడు చాలు ఆపు అని చెప్పాడా? లేదు నాన్న. కత్తి పైకెత్తి బలిచ్చే సమయంలో దేవుడు ఆపు అని చెప్పి ఒక గొర్రెనిచ్చాడు. విశ్వాసానికి తండ్రి అని చెప్పే అబ్రహామునే కత్తి పైకెత్తే వరకు పరీక్షించాడంటే మనందరం ఏపాటివారము? ధైర్యంగా ఉండు. నేను ధైర్యంగానే ఉన్నాను నాన్న. మీరు దిగులుపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. నోనో, మనం దేవుని మీద నమ్మకంతో ఉన్నామని ఆయన మన మీద నమ్మకం ఉంచాడు. ఐ బిలీవ్ సో. దానికి బైబిల్లో ఒక వాక్యం ఉంది నాన్న. అప్పుడు తీవ్రమైన పెనుగాలి ఒకటి వీచి పడవ నిండిపోయేలా అలలు దానిని ఢీకొంటున్నాయి. పడవ వెనుకవైపు ఆయన తల క్రింద దిండుతో నిద్రపోతున్నాడు. అప్పుడు వెంట ఉన్న శిష్యులందరూ భయపడ్డారు. నేను వెంట ఉన్నప్పుడు మీకు ఏమీ కాదని, ఆయన మీదుంచిన విశ్వాసం మీదే ఆయన నిద్రపోయాడు. అది తలదిండు కాదు, శిష్యులందరి మీద ఉన్న విశ్వాసం. వేదాగమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్ పరస్తాత్ తమేవం విద్వాన్ అమృతో భవతి నాణ్యం పుందా విద్యతే అయనాయ. అందరికీ తండ్రిలాంటి సూర్యుని వలే కాంతిగల గొప్పవాడైన పురుషుణ్ణి తెలుసుకున్నాను. అతన్ని తెలుసుకోగలిగితే
మరణాన్ని జయించగలుగుతాం. అది తప్ప వేరే మార్గమే లేదు. దానినే ప్రకటనలు 1వ అధ్యాయంలో ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రభువు చెప్పుచున్నాడు. గుడ్ నైట్ నాన్న. మురళి తలదిండు పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? మార్కు 4వ అధ్యాయం 38వ వాక్యం. థ్యాంక్ యూ. నా నమ్మకం తగ్గిపోతూ వస్తోంది అంకుల్. ఎవరి మీద ఉంచిన నమ్మకం? రూపమీదా, దేవుడి మీద? వాట్ ఈజ్ యువర్ ప్రైమ్ అక్విజిషన్ ఆన్ రూప? తను క్రిస్టియన్లాగా నడుచుకోవడం లేదు. క్రిస్టియన్లా నడుచుకోవాలా, జీవించాలా? చెప్పు రవి, నువ్వెలా ఆశిస్తున్నావు? క్రిస్టియన్గా నడుచుకుంటే చాలని అనుకుంటే తను నటిస్తే చాలు. క్రిస్టియన్లా జీవించాలని నువ్వు ఆశిస్తే గనక తన పట్ల నీ ప్రవర్తన తప్పు. నువ్వు చెప్పింది తను వినలేదు. నిన్ను తను గౌరవించలేదంటే అందుకు ఏది కారణమై ఉంటుందో ఆలోచించావా? ఇద్దరిది ఒకే వయస్సు, అందువల్లే కావచ్చనిపిస్తోంది. ఆదాముకు, హవ్వకు ఒకే వయస్సు. ది ఫస్ట్ వెడ్డింగ్ ఆన్ ఎర్త్. ఇన్ఫ్యాక్ట్ హవ్వ మాట వినిన ఆదాము తనిచ్చిన పండును తిన్నాడు. యువర్ అప్రోచ్ ఈజ్ రాంగ్. రూప నటించలేదు. బిహేవియర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్. రూప క్రిస్టియన్గా జీవించాలంటే తను ప్రభువుని పూర్తిగా నమ్మాలి. ద్వారం తెరవడానికి, లోపలికి నెట్టి గడియ పెట్టడానికి వ్యత్యాసం ఉందా లేదా? నువ్వు చేసేది రెండవది. గడియ పెట్టడమే కాకుండా బిర్యానీ కూడా తిన్నావు. 1 కొరింథీయులు 8:13. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. సోదరుడికే అలా చెప్తే భార్యకి ఎలాగో ఆలోచించు చూడు. నేను చేసింది తప్పే, కాని తను అబద్ధం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చా చెప్పండి. తను చేసింది తప్పే, అందుకని ఆమెను చేయి చాచి కొట్టవచ్చా చెప్పండి. నేను తనను క్షమించమని అడగడానికి స్వయంగా ఇంటికొచ్చాను. తను నిన్ను అంగీకరించడం లేదు. రూప నిన్ను మాత్రమే ద్వేషిస్తోంది. తను క్రిస్టియానిటీని ద్వేషించడానికి నువ్వే కారకుడివి కాకు. జీసస్ ఎన్నో విషయాలు చెప్పాడు. అవన్నీ వదిలేసి మనమే ఆయన చెప్పని విషయాల గురించి తర్కం చేసుకుంటూ విభేదాలు సృష్టించుకుంటున్నాం. కొలొస్సయులు 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. దిగులు పడకు. ప్రభువు ఆయా కాలములలో ఖచ్చితంగా సాయపడతాడు. అదైనా నమ్ముతావా? రూప నాకిచ్చిన టైం పూర్తవుతోంది. రేపట్లోగా నేను సంతకం చేసి ఇవ్వకపోతే అందరం కోర్టుకు వెళ్ళాలి. మిస్టర్ రంగాచారి, మీ అబ్బాయి కమిటీలో ఓ ముఖ్యమైన పదవిలో ఉన్నారు. కొంతకాలంగా ఆయన ఏ పని అంగీకరించడం లేదు. తండ్రి దారేటో, తనయుడు దారి అటే. మావయ్య, ముందు ఆయన మాట్లాడినివ్వండి. సత్యమూర్తి, తండ్రి దారేటో, తనయుడు దారి అటే అని రఘునాథం మా గురించే కదా అంటున్నారు. ఎందుకంటే జీసస్ కూడా అలాగే చెప్పారు. చూసారా, ఇలాంటి మాటలు మాట్లాడతారని ముందే చెప్పాను కదా. ఇలా చూడండి, వీళ్ల మీద చర్య తీసుకోవడానికి అభియోగాలు ఎన్నున్నాయో అవి తిన్నగా మాట్లాడి ఒక నిర్ణయానికి రండి. మురళిగారు, మనం పంపిన షోకాజ్ నోటీస్కు వివరణ ఎందుకు ఇవ్వలేదు? నేను రాజీనామా లెక్కిచ్చి 2 నెలలు అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో నాకు రిప్లై రాలేదు కదా. మేము అడిగింది ఎక్స్ప్లెనేషన్,
మీరిచ్చింది రిజిగ్నేషన్. ఇలా చూడండి, నా మిత్రులకు నా యొక్క విశ్వాసం గురించి చెప్పింది నిజమే. అది గుడిలో నిలబడి చెప్పారు. అది పదవిలో ఉండగా చెప్పారు. క్రిస్టియన్ గా మారాడని చెప్పారు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏమిటి? అది మాత్రం చెప్పండి. నేను సూటిగానే వస్తాను. ఎందుకు ఇలా మారిపోయారు? మన వేదం చెప్పని సత్యమా? ఆ వేదంలో చెప్పబడిన నిజాలే మమ్మల్ని ఆలోచించేలా చేశాయి. యత్నాత్వ మృచ్యతే జంతు అమృతత్వంచ గచ్చతి. కఠోపనిషత్తు 8వ వాక్యం చెప్తోంది. అత్యంత గొప్పవాడైన పురుషుని తెలుసుకునేవాడు విడుదల పొంది మరణం లేని గొప్ప జీవితాన్ని పొందుతాడని అర్థం. బైబిల్లో యోహాను 17:3లో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇది మీకు మాత్రమే ఆయన జ్ఞానోదయమా? మాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నబహూన శృతేన యమే వైశ్య వినుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే దనుస్త్వాం. ఇది కూడా కఠోపనిషత్తు చెప్తోంది. వివరణ వల్ల, బుద్ధి సూక్ష్మత వల్ల, అధిక విద్య వలన ఈ ఆత్మ ఆలోచించడం లేదు. ఎవరి మీద ప్రభు శ్రద్ధ చూపిస్తాడో వారికి ఈ కృపని ఆయన ప్రసాదిస్తాడు. వారికి తనను ప్రకటిస్తున్నాడని అర్థం. రోమా 9:15, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలిచూపుదునో వాని ఎడల జాలిచూపుదును అని చెప్పాడు. ఆ మహాపురుషుడనేవారు ఎవరని మీరు చెప్పండి? ఆయనే ప్రజాపతి యేసుక్రీస్తు. ఋగ్వేదంలో 10వ అధ్యాయంలో భూలోక ప్రజల నాయకునిగా ప్రజల చేత కొనియాడబడినట్టు ప్రజాపతి గురించి చెప్పబడింది. భార్గవ స్కందం ఆయన భగవంతుని స్వరూపం అని, భవిష్యత్తులో ప్రజాపతి జన్మిస్తాడు, ఆయన 30వ ఏట మరణమని పిలువబడే కాయస్కానా అనే నదిలో మునుగుతారు అని, మేసియా అనే పేరు పొందుతారు అని చెప్పబడింది. నేను మీ దారికే వస్తున్నాను. మీరు చెప్పే ప్రజాపతిని మన ఆలయంలో ప్రతిష్ఠించారు, మరి దాన్నెందుకు విగ్రహంగా భావిస్తున్నారు? నదస్య ప్రతిమ అసిద్ధస్య నామహస్త. భగవంతునికి రూపం లేదు, ఆయన నామమే పవిత్రమైనదని ఈశోపనిషత్ చెబుతోంది. దేవుడోయ్, శుభవార్త సువార్త. అదేమీ లేదోయ్. శుభవార్తని చెబుతున్నాడంటే దుర్వార్త అనేది ఒకటి ఉందని అర్థం. దాని పేరే నరకం. దాన్నుంచి తప్పించుకునే మార్గం అంటున్నారే, అది శుభవార్త. మతమనేది మనిషి దేవుణ్ణి అన్వేషించడం. సువిశేషమంటే దేవుడు మనిషిని అన్వేషించడం. మండల బ్రహ్మోపనిషత్తు చెబుతోంది, పాప ఫలే నరకాదిమస్తు. అంటే పాపానికి ప్రతిఫలం మరణం అనే అర్థం. బైబిల్లోనూ ఉంది. రోమీయులు 6:23, కాబట్టి దేవుడు వెతికే సమయంలో పారిపోయి దాక్కోకండి. ఎక్కడా మీరు బైబిల్ని కావడిలా మోసుకుంటూ వీధుల వెంట తిరుగుతున్నారు. కావడి అంటే కావు తడి అనే అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అంటే కాచేందుకు మోసుకెళ్లిన చెక్కే కావు తడి. పాలను పన్నీరుని మోయడానికి కాదు, మన పాపాలను మోసుకు వెళ్ళినదే కావడి. అదే కావు తడి. సిలువ అనే పదానికి గ్రీక్ బైబిల్లో స్టారోస్ అని చెప్పబడింది. న్యూ వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిక్షనరీలో టార్చర్ స్టేక్ అంటే అర్థం యేసుక్రీస్తు మోసుకు వెళ్ళింది చెక్కను మాత్రమే. ఆ తర్వాత మరొక చెట్టుకు కట్టి మేకులతో కొట్టబడ్డారని పరిశోధన బృందాలు చెబుతున్నాయి. మీరు చెట్టుకు కట్టి హత్య చేసిన యేసుని మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు అని అపోస్తలులు 5:30లో రాయబడింది. ఏమిటది చనిపోయిన తర్వాత బ్రతికించడం? సిలువకి వేలాడి యేసు చనిపోయాడు. బోయవాడి బాణానికి కృష్ణుడు కన్ను మూశాడు. పేరు పొందిన రావణుడే మరణించాడని దాని గురించి భారతీయరే పాడియున్నాడు. ఆ భారతీయారే ఇంకొక పాట కూడా పాడారు. ఈశ్వరుడొచ్చి సిలువపై మరణించాడు, తిరిగి లేచాడు 3వ రోజున. 3వ రోజున ప్రాణాలతో లేచాడని యేసు గురించే భారతీయారు పాడారు. పూర్తిగా బైబిల్ని చదివిన భారతీయారునైనా మీరు పూర్తిగా అర్థం చేసుకోకూడదా? మన వేదం యొక్క సారాంశం ప్రారంభం మీకు తెలుసా? వేదం అనేది విత్ అనే మూలం నుంచి వచ్చింది. విత్ అంటే బుద్ధి అనే అర్థం. 4 వేదాలని చతుర్వేదాలని చెప్పబడే ఋగ్, యజుర్, సామ, అథర్వణం. ఋగ్ అంటే చర్య,
యజ్ఞాలు చేయడానికి యాగమంత్రాల్ని చెప్పేది యజుర్. శృతిబద్ధమైన మంత్రగానాలు కలిగినది సామం. మొదటిదైన ఋగ్వేదం మూడు విధాలుగా చెప్పబడి వేదత్రయం అని పిలువబడింది. ఆరవ భాగమైన ఋగ్వేద మంత్రాలను ఆచరణ మార్గం మిళితమైనదే అధర్మణం. ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, కానీ ఆ వేదమాత అయిన హిందూ మతం మీద మీకెందుకు నమ్మకం లేకుండా పోయింది? ఆర్యధర్మం అనేది హిందూ మతానికి పూర్వం ఉన్న పేరు. వేదాలలో హిందువు అనే మాట ఎక్కడా కనిపించలేదు. హిందూ అన్నది ఒక మతం పేరు కాదు, అది ప్రదేశం పేరు. సింధు అనే ఆరుపాయలు విడిపోయిన దానికి సంబంధించినదే హిందూ అనే ప్రాచుర్యమైంది. సింధు అనే మాటని పారసీకులు హిందూ అని అన్నారు, ఎందుకంటే పారసీక భాషలో స అనే శబ్దమే లేదు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, డాక్టర్ రాధాకృష్ణన్ వీరు రాసిన పుస్తకాలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి. బైబిల్లోనే ఎస్తర్ అనే పుస్తకంలో మొదటి వాక్యంలోనే హిందూ దేశం అనే మాట ఉంది. కలైమగళ్ కార్యాలయం 1957 ఆచార్య స్వామివారి ఉపన్యాసాలు భాగం 1 తెల్లవాళ్లు మనల్ని హిందూ అని పిలిచారు, వాళ్లు పెట్టిన పేరుని మనం కాపాడుతున్నాం అని చెప్పారు. అలాగే కానివ్వండి, విజ్ఞాన శాస్త్రం ప్రకారం హిందూ మతం చెప్పింది ఏది అవసరం లేదని అంటున్నారా? సైన్స్ వితౌట్ రిలీజన్ ఇస్ ఎ లేమ్, రిలీజన్ వితౌట్ సైన్స్ ఇస్ ఎ బ్లైండ్, ఐన్స్టీన్ చెప్పాడు. బ్రహ్మజ్ఞానం పైలోకానికి, విజ్ఞానం భూలోకానికి, జగత్వాసిత్వాత్, అంతా ఆయన సృష్టి. దేవుని కృప వల్ల పొందిన జ్ఞానం వల్ల విజ్ఞాన జ్ఞానాన్ని పొంది లోకములో జీవించేందుకు అవసరమైనవి మనిషి కనిపెడుతున్నాడు. 300 పైగా పరిశోధనల్ని క్రిస్టియన్ కనిపెట్టాడనేది శాశ్వతమైన నిజం. గొప్పగా చెప్పుకుంటున్నారా? లేదు, క్రిస్టియన్ చెప్పే సత్యం ఏమిటో తెలుసుకోకూడదా అని అడుగుతున్నాను. క్రిస్టియన్ కనిపెట్టినవన్నీ కావాలి, వాళ్లు కనుగొని చెప్పిన దేవుడు మాత్రం వద్దా? దేవాలయంలో వెలుగుతోందే దీపం, ఐ మీన్ ది ఎలక్ట్రిక్ లైట్, దాన్ని కనిపెట్టింది ఒక థామసే. బల్బును కనిపెట్టింది ఎడిసన్. సత్యమూర్తి, నువ్వు సగం పేరు చెప్పావు, నేను మిగతా పేరు చెప్పాను. అతని పేరు థామస్ ఆల్వా ఎడిసన్. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు సత్యమూర్తి, తర్వాత నిన్నే బల్బ్ అని పిలుస్తారు. మీరు బ్రాహ్మణ అయ్యుండి మన చరిత్ర తెలియకుండా మాట్లాడొచ్చా? తెలుసే, మన పూర్వచరిత్ర గురించి బాగా తెలుసు. బ్రాహ్మణ్యం అనేది ఒక జాతి పేరు కాదు, పెట్టిన పేరు. శివుణ్ణి పూజించేవాళ్లు శైవులు, విష్ణువుని పూజించేవాళ్లు వైష్ణవులు, బ్రహ్మను పూజించేవాళ్లు బ్రాహ్మణులు. నేను వేదం నేర్పించిన వాణ్ణి, గురుదేవో బ్రహ్మ. అయ్యా, అదే నేను చెప్తున్నాను. గురుదేవో పరబ్రహ్మ, గురువే గొప్ప దైవం, గురుదేవో పరాగతి, గురువే గొప్ప మార్గం, గురుర్దేవ పరవిద్య, గురువే గొప్ప జ్ఞానం, గురుర్దేవ పరాయణం, గురువే గొప్ప ప్రయాణం, గురుర్దేవ పరాకాష్ఠ, గురువే ఒక గొప్ప ఉన్నత స్థితి, గురుర్దేవ పరంధనం, గురువే గొప్ప సిరి. అద్వైతోపనిషత్తు చెబుతోంది. గురుర్దేవ బ్రహ్మ, గురువే దైవం, న సంశయః, నిస్సందేహంగా గురువే దైవం. మత్తయి 23:8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులుగా ఉన్నారు. ఇప్పుడు మీ వేదాంతం ఏమిటో చెప్పండి. బలి సిద్ధాంతాన్ని కలిగింది వేదం. అంతం అంటే ముగింపు, వేదాన్ని అంతం చేయునదే వేదాంతం. దేవుడికి బలులు అర్పించిన పాత నిబంధనే వేదం, తననే బలిగా అర్పించిన యేసుక్రీస్తే క్రొత్త నిబంధన. అంటే అదే అంతం, బలిని నెరవేర్చడమే వేదాంతం. వేదాంతాన్ని అంతం చేసిన యేసుక్రీస్తే వేదాంత అని నేననుకుంటున్నాను. మీరు చెప్పే బలి గురించి వేదం చెప్తుందా, మీ గ్రంథం చెప్తుందా? మీ వేదం కూడా చెప్తోంది, బలి కాబడే పురుష ప్రజాపతి పాపాలకు అతీతునుగా ఉండాలి, అదే నిష్కలంక పురుషుడు. ముళ్ళ కిరీటం ధరించబడాలి. అందువల్లే అశ్వమేధ యాగంలో బలిగా అర్పించబడిన గుర్రానికి ముళ్ళ కిరీటం తొడిగారు.
ఐత్రేయ బ్రాహ్మణ్యం 2:6 చెబుతోంది, వారి ఎముకలు విరగొట్టబడకూడదు అని. బైబిల్లో యోహాను 19:36 కూడా అదే విషయం చెబుతోంది. శతపద బ్రాహ్మణ్యం 196:2:2 పురుష మేజ్య అంటే పురుష బలి అని చెప్పబడిన చోటు. ఆయన ప్రజల చేత నిరాకరించబడాలి అని చెప్పబడింది. అది మాత్రమే కాదు, నవృతే యువాద్భాసం అలబందే కథాచన, బలిస్తంభానికి కట్టకుండా బలిమృగాన్ని చంపకూడదని చెప్పబడింది. దానినే శిలువ వృక్షం అని గ్రంథము చెబుతోంది.